Sadashiva-samarambham Shankaracharya-madhyamam Asmadacharya-paryantam Vande Guru-paramparam Atmasvarupa Vandhugana. Nam Bhagavad Gita classes modulatena Vela Vishesham Manchidi Aida Jayal Bhuttaye Sala Vistaranga Chushyamu Udaro Jayo Madhurabhittunamu Shri Bhagavan Uvacha Anashritah karma phalam Kadyam karma karoti yaha Sasanyasi cha yogi cha Nanirajnirmachakriyaha Arodhyayaniki dhyana yogamoni Atma sanyama yogamoni rendu perlu ధ్యానము అంటే మనస్సును ఇతరములైన సాంసారిక విషయముల నుండి వెనుకకు మరల్చి తన స్వరూపమునందు అంటే తనయందు తాను తనలో తాను తనతో తాను నిలిచి ఉండుట దీన్ని ధ్యానము అంటారు. వేదాంత సందర్భంలో దాన్ని అలా వర్ణిస్తారు ధ్యానాన్ని. సరే భక్తి యొక్క సందర్భంలో ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి అడుమూసుకుని పరమేశ్వరుణ్ణి హృదయంలో భావన చేయుట దాన్ని ధ్యానంగా వర్ణిస్తారు. అయితే అలా చెప్పినా ఇలా చెప్పినా ఒకటే అయింది. ఎందుకంటే భగవంతుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు విస్మరించరాదు. మనం ఆరంభంలో ఈశ్వరుణ్ణి బయట ఒక ప్రతిమ ఎందు లేక ఇతర విభూతుల ఎందు లేక గంగా నది హిమోత్పర్వతము సూర్యుడు చంద్రుడు ఆఖరికి ఒక చెట్టు అశ్వత్థ వృక్షము ఇటువంటి విభూతులయ్యూ మనం ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాము. అలాగే దేవాలయంలో ఒక ప్రతిమ ఎందు లేకపోతే ఇంట్లో సింహాసనంలో దేవుడు బొమ్మ పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటాం. అదంతా మంచిదే, కానీ అదంతా ప్రారంభ దశ. అల్టిమేట్గా మనం ఈశ్వరుని హృదయంలో దర్శించాలి. హృదయంలో కూడా అక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే హృదయంలో నేను నా హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నాను అని ఉంటుంది. మళ్ళీ డివిజన్ ఉంటుంది, నేను వేరు నా చేత భావన చేయబడే ఈశ్వరుడు వేరు అనే భేదబుద్ధి ఉంటుంది ఆరంభంలో. అది సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ బయట ఈశ్వరుణ్ణి పూజించటం, సెకండ్ స్టెప్ అదే ఈశ్వరుణ్ణి హృదయంలో పూజించటం మానస పూజ. ఫైనల్ థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ ఏమిటంటే ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంటాం. సో ఇవన్నీ కూడా ధ్యానంలో, అంటే బాహ్య పూజ ధ్యానం కాదు, మానస పూజ కూడా ధ్యానమే. ఈశ్వరుని ఆత్మరూపంగా తెలుసుకుంట, తనలో తాను పూర్ణ ఆత్మరూపంగా నిలిచి ఉండుట, ఇది కూడా ధ్యానమే. ఈ ధ్యానాన్ని ఇక్కడ విస్తారంగా ఈ అధ్యాయంలో చెప్తా. దీనికే ఆత్మ సంయమ యోగము అని పేరుంది. అలాగే మీరు పుస్తకాల్లో కనపడుతుంది. అక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు అని అర్థం. మనస్సుని నియంత్రించుట నియమించుట. మనస్సు అనేది ఎలా ఉండాలంటే మనం చెప్పిన పని చేయాలి, కానీ దానికి తోచినట్టుగా మనల్ని పీడించేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ కోతిని లాడించేవాడు ఉంటాడు, ఒక కోతిని పెంచుతాడు. ఆ కోతిని పెంచితే ఎందుకంటే దానికి తాడు కడతాడు, తాడు కట్టి ఆ తాడు ఈ చిగురు తన చేతిలో పట్టుకుంటాడు. నేను ఆన్ చేస్తాను పట్టుకుంటాడు, పట్టుకునే ఆ కోతి ఇటు జంప్ చేస్తే అతనికే అభ్యంతరం లేదు, కానీ షో ఒకటి చేస్తాడు. అందరూ పిల్లల్ని పెద్దల్ని పోగేసి ఆ కోతిని ఆడిస్తాడు. ఆడించినప్పుడు జంప్ చేయంటాడు. మూడు సార్లు జంప్ చేయంటే మూడు సార్లు జంప్ చేయాలి. వీళ్ళందరికీ దండం పెట్టంటే దండం పెట్టాలి. అది వీడు ఎలా చెప్తే అలా ఆడాలి. తీరా వాడు కోతిని పెంచి దానికి తర్ఫీ ఇచ్చి అంతా చేసి ఆ షో మొదలెట్టిన తర్వాత జంప్ చేయమంటే జంప్ చేయినా చేయకుండా డెడో పోయిందనుకుంటుంది. ఈ కోతి వీడికే ఉపయోగిస్తుంది, లేకపోతే మీ మీద పడి నెక్కింది అనుకోండి. సపోజ్ ఆ కోతితో ఏదో ఉపకారం పొందుదాం అనుకున్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కోతి మీకు చెప్పినట్టు ఆడాలి, మనస్సు అలా ఉండాలి. మనస్సు కూడా కోతి ఉంటుంది కదా, కోతిలా ఉండడంలో తప్పేం లేదు. అవసరం వచ్చినప్పుడు మనం చెప్పినట్టు ఆడాలి. సో ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను కూర్చో అని మీరు కూర్చుని ధ్యానం చేస్తాను అని కూర్చుంటారు, కూర్చుని కళ్ళు మూసుకుంటారు. అంతవరకు మీ చేతిలో ఉంటుంది, ఇంకా తర్వాత మన చేతిలో ఉంటుంది. మనస్సు దాని దారిలో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికో పోతుంది. ఇలా కొంతసేపు 5 నిమిషాల తర్వాత గుర్తుకు వస్తుంది,
మనం ధ్యానం చేయడానికి కదా కూర్చుంటా. ఏం చేసావు ఈ 5 నిమిషాలు చేసిన పని ఏమిటి అంటే ధ్యానమే లేదు. ఏవేవో ఆలోచనలు, ఏవేవో భావాలు. నేను రాత్రి సినిమా చూసొస్తే అవన్నీ మనస్సులో మిగలడమో ఏదో అవుతుంది. సో అంటే మన మనస్సుని మనం అంటున్నా, నా మనస్సు అని అంటున్నా, నా అది నా చెప్పిన పని చేయదు. అది ఒక సమస్య. ఇంకో సమస్య ఏమిటంటే మనస్సు చెప్పినట్లు మనం ఆడాల్సి వస్తుంది. మనస్సు మనల్ని ఆడిస్తుంది. ఎలాగంటే చూడండి, కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? గెంతులు వేస్తాడు. సో ఇప్పుడు కోపం అన్నది మనస్సు యొక్క ఒకనొక అవస్థ. ఆ అవస్థలో మనస్సు వీడి చేత గెంతులు వేయిస్తుంది. కాబట్టి మనస్సు చెప్పినట్టు వీడు ఆడినట్లు అయింది. అలాగే మనస్సు ఒకప్పుడు దుఃఖాన్ని పొందుతుంది. మనస్సు దుఃఖాన్ని పొందడానికి అనేక హేతువులు ఉంటాయి. మనస్సు ఏదో ఒక కామన కలిగి ఉంటుంది. ఇలా ఉండాలి, ఈ పరిస్థితి ఇలా ఉండాలి అని అనుకోవడం పేరే కామన. అలా ఎందుకు ఉండాలి? ఇంకోలా ఎందుకు ఉండకూడదు? మనమెవళ్ళం శాసించడానికి? బయట నుండే ప్రపంచాన్ని శాసించడానికి మనమెవళ్ళం? ఇంకోలా ఎందుకు ఉండకూడదు? ఎలక్షన్స్లో ఈ పార్టీ ఏ నెగ్గాలి అని మన మనస్సు అంటుంది. ఎందుకు నెగ్గాలి? ఈ పార్టీ ఎందుకు నెగ్గాలి? మరో పార్టీ ఎందుకు నెగ్గకూడదు? మన మనస్సు చెప్పినట్టుగానే బాహ్య పరిస్థితి ఉండాలి అనే ఒక ఆగ్రహంలో మనం ఉంటాం. ఇది అందరికీ ఉండే పెద్ద సమస్య. ఎప్పుడైతే మీరు బాహ్య పరిస్థితుల ఎడల, బాహ్య వస్తువుల ఎడల, బాహ్యమునందలి వ్యక్తుల ఎడల ఇటువంటి ఒక ఎజెండాని తీర్మానం చేసి కూర్చుంటారో, అంటే ఈ మనిషి ఇలా ఉండాలి, ఆ మనిషి అలా ఉండాలి, ఈ వస్తువు నాకు రావాలి, ఈ వస్తువు నాకు వద్దు, ఈ పరిస్థితి నాకు అనుకూలంగా ఉండాలి అని మనస్సుతో మనం ఎప్పుడైతే తీర్మానం చేసి కూర్చుంటామో అప్పుడే మనము జీవితంలో కష్టాలను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మన తీర్మానాలకు తగ్గట్టుగా బాహ్య ప్రపంచం నడవదు. దాని ప్రవాహం అదేదో, దాని ఫ్యాక్టర్స్, దాని కారణాలు, దాని సంబంధాలు వేరే ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనస్సుకు అనుకూలమైన పరిస్థితి బయట లేదో, లేదా మనస్సుకి నచ్చని విధంగా బయట ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడో, అప్పుడు మనస్సు దుఃఖాన్ని పొందుతుంది. మనస్సు దుఃఖాన్ని పొంది వీడిని ఆ దుఃఖము యొక్క భారాన్ని మోసిట్లా చేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనస్సు మన అధీనంలో లేదు, మనం మనస్సు యొక్క అధీనంలో బతుకుతూ ఉంటాం. నిజానికి మన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే మనస్సు మనల్ని మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలో మన మనస్సు నిర్ధారిస్తుంది, ఎప్పుడు మనం దుఃఖించాలో అది కూడా మనస్సే నిర్ధారిస్తుంది. నవ్వాలి అంటే మనస్సు చెప్తే మనం నవ్వుతాం, ఏడవాలి అంటే మనస్సు చెప్తే మనం దుఃఖిస్తాం. ఈ విధంగా నేను అని మనం అన్నప్పుడు, నేను నా మనస్సు అని అన్నప్పుడు నా అధీనంలో మనస్సు ఉండాలి, కానీ మనస్సు అధీనంలో నేను ఉండరాదు. కాబట్టి ఆ పరిస్థితి, దాని పేరు సంసారం. నా మనస్సు యొక్క అధీనంలో నేను ఉండుట, దీని పేరు సంసారం. ఈ పరిస్థితిని రివర్స్ చేయాలి. మెల్లగా మనస్సుని మచ్చిక చేసుకోవాలి. మనస్సుని తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగపడదు, దాన్ని మచ్చిక చేసుకోవాలి. దాన్ని మనం దారికి తెచ్చుకోవాలి. దాని ప్రాసెస్కే ధ్యానము ఉంటుంది. కాబట్టి ధ్యాన యోగానికి మరో పేరు ఏమిటి? ఆత్మ సంయమ యోగము. ఆత్మ అంటే మనస్సు. మనస్సును దారికి తెచ్చుకుని, మన అధీనంలో పెట్టుకుని, దానిని మన మనకి నచ్చిన విధంగా సద్వినియోగం చేసుకునేటువంటి ఒక ఉపాయము. దాన్ని ఆత్మ సంయమ యోగము అని అంటారు. ఇది పేరు. సో శ్రీ భగవాను వాచ, ఎప్పుడు కూడా శ్రీ భగవాను వాచ అని ఎప్పుడు వచ్చినా ఒకసారి ఒక రెండు మాటలు దాని మీద చెప్పడం అదో సంప్రదాయం. అది సో శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు. మనం శ్రీకృష్ణ వాచ అని శ్రీ భగవాను వాచ అని అంటాం. ఎప్పుడు మీరు గమనించారో లేదో, మహాభారతంలో ఒక్క గీత మినహాయిస్తే మిగతా చోట్ల ఆ క్యారెక్టర్స్ పేర్లతోటే వాచాను. ధర్మరాజు గారు ఏదైనా చెప్పారనుకోండి, ధర్మరాజే వాచాను. భీముడు ఏదైనా చెప్పాడు అనుకోండి, భీమ వాచ అలా ఉంటుంది. అర్జునుడు చెప్పాడు అనుకోండి, అర్జున వాచ. సంజయుడు చెప్తే సంజయ వాచ, ధృతరాష్ట్ర వాచ. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన మాటప్పుడు మాత్రం శ్రీకృష్ణ వాచ అని ఉండదు, ఇక్కడ ఉండదు. మిగతా చోట్ల శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది. మహాభారతంలో మిగతా పర్వాలు తీసి చూస్తే అక్కడ వీళ్ళు రాయబారిన శ్రీకృష్ణ రాయబారి ఉందనుకోండి, శ్రీకృష్ణ మాట్లాడతాడు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, అవన్నీ కూడా శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది. అంటే ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో ఆ వ్యక్తి చెప్పిన మాటగా ఉంటుంది. కానీ గీతలో మటుకుడు శ్రీకృష్ణ వాచాను, శ్రీ భగవాను వాచాను, అంటే తేడా ఉందంటే చాలా తేడా ఉంది.
ఎంత తేడా అంటే చూడండి, ఆ సందర్భానికి, ఆ దేశానికి, అంటే ఆ స్థానానికి, ఆ కాలానికి సరిపడ్డ మాట చెప్పాడు అనుకోండి, అప్పుడు శ్రీకృష్ణ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ సకల దేశాలకి, అంటే సకల స్థానాలకి, సకల కాలాలకి, సకల మానవాళికి ఉపయోగపడే ఉపదేశాన్ని చెప్పాడు అనుకోండి, అప్పుడు శ్రీకృష్ణ ఉపాధ్యాయులు ఉంటే సరిపడదు, అప్పుడు శ్రీ భగవాన్ ఉపాధ్యాయులు. ఎందుకంటే భగవంతుడు అనే దానికి ఒక పరీక్ష ఉంటుంది, యాసిడ్ టెస్ట్ ఉంటుంది. భగవంతుడు చెప్పిన మాట అన్నదానికి ఒక యాసిడ్ టెస్ట్ అంటారు. అంటే ఆ పరీక్షలో నెగ్గితే ఆ మాట భగవంతుడు చెప్పినట్టు అవుతుంది, ఆ పరీక్షలో నెగ్గకపోతే ఆ మాట భగవంతుడు చెప్పినట్టు అది ఒక పరీక్ష. ఏమిటంటే ఆ పరీక్ష, ఆ చెప్పిన సలహా లేకపోతే ఉపదేశం, ఉపదేశం అంటారు కదా, ఆ ఉపదేశం ఎవరో కొంతమందికి మాత్రమే అన్వయిస్తే అది భగవంతుడు చెప్పినట్టు కాదు. ఇప్పుడు ఓ మతం ఉంది, ఆ మతంలో ఏమంటారంటే వీళ్ళందరూ భగవంతుని సంతానము, వీళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు ఎవళ్ళు భగవంతుని సంతానం కాదు అని చెప్తారు, అలా చెప్తారు. అప్పుడు ఆ భగవంతుడు పార్టీ మనిషి అయిపోలేదండి, పార్టీగా ఆద్మి హోగయానా, మా పార్టీ వాడు ఇప్పుడు ఆదర్శరహితనగా ఎవరు, మా పార్టీ వాడే ఆదర్శరహితం. అలా అంటే పార్టీ వాడైపోయాడు కానీ సర్వజనుల్ని కలుపుకుపోయేవాడు అయ్యాడా, అవలేదు. సో ఒకప్పుడు మీరు కూడా వార్తలు వింటూ ఉంటారేమో అని అభిప్రాయంతో చెప్తున్నాను. ఒకప్పుడు మాయావతి అని ఒక ఆమె ఉంది, యూపీలో ఉంది ఆమె. అంతకుముందు ఎలక్షన్స్లో ఏమని చెప్పిందంటే, ఇగో వీళ్ళే మా జనం అని చెప్పి అని చెప్తే వాడు ఓటు వేసి వాళ్ళు ఎవరో వేశారు, వీళ్ళు కాదు వాళ్ళు ఓటు వేయడం పనిసరికి వాళ్ళు ఎందుకు వేస్తారు, మా జనం కాదు నా అంటుంటే ఇంకో ఆమె ఓటు ఎందుకు వేస్తారు, ఓటు వేయలేదు అప్పుడు ఓడిపోయాడు. దాంతో ఆవిడ తెలివితేటలుగా ఓ గుణపాఠాలు ఇచ్చుకుని అప్పుడు ఎవడేమందంటే, వీళ్ళందరూ మా జనమే, అందరూ మీరందరూ మా జనమే, వీళ్ళు మాత్రమే మా జనం అని కాదు అందరూ మా జనమే, బహుజన కాదు సర్వజన అందరు. బహుజన అంటే చాలామంది మావాళ్ళు, అంటే మిగిలిన వాళ్ళు మావాళ్ళు కాదు చూడండి, కానీ ఇప్పుడు అలా కాదు, సర్వజన సబ్ హమారే హై నిగ్గింది ఎలక్షన్ చూసారా. కాబట్టి ఎనీవే పార్టీ ఆద్మీ అయిపోతారు. శ్రీకృష్ణ భగవాను దేవుడు వీళ్ళు నా వాళ్ళు అని అన్నాడు అనుకోండి, పార్టీ మనిషి అయిపోతారు, ఒక వర్గానికి చెందినవాడు అవుతారు. అది భగవంతుడి లక్షణం కానే కాదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఆయన ఉపదేశం చేసేటంటే సకల మానవాళికి అదే అన్వయించాలి, అప్పుడే భగవంతుడు అవుతాడు. మానవ మాతృడు ఎవడైనా సరే ఈశ్వరుని యొక్క సంతానమే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అని చెప్పారనుకోండి, అది స్మృతికర్త అయిన మహర్షి వచనం అవుతుంది కానీ భగవాను వచనం అవుతుంది. ఎందుకంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం అన్నది కేవలం హిందువుల యొక్క సంప్రదాయం. అది మీరు అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ ఏకాదశి ఉపవాసం వాళ్ళ వాళ్ళకు ఉండదు. కాబట్టి అది ఒక మహర్షి ఆ ప్రాంత ప్రజలకి, ఆ సంస్కృతిలో పుట్టి పెరిగిన ప్రజలకి చేసిన ఉపదేశం, మంచి ఉపదేశం నేను కాదంటలేదు, కానీ అది భగవాను వచనం అవ్వదు. భగవాను వచనం అవ్వాలంటే ఇండియా అయినా అమెరికా అయినా, ఈ 2007లో అయినా, లేకపోతే 1000 సంవత్సరాల క్రితం అయినా, లేకపోతే రాబోయే 100 ఏళ్ళ తర్వాత అయినా, ఎటువంటి వాళ్ళకైనా సకల మానవాళికి ఏది ఉపదేశిస్తుందో అదే భగవాను వచనం. ఇప్పుడు చూడండి, నేను మాట చెప్తాను, ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేయగలను అంటే అది భగవాను వచనం అనే పరీక్షలో నెగ్గదు అని చెప్పేసాను. ఇంకో మాట చెప్తా చూడండి, ఎవడైతే కర్మని కర్మ ఫలమునందు తృష్ణ లేకుండా చేస్తాడో వాడు కర్మబంధము నుండి విముక్తుడగును అనే వాక్యం ఉందనుకోండి, ఇది భగవాను వచనం. ఎందుకంటే ఇది అన్ని కాలాలకి, అన్ని దేశాలకి, అన్ని వర్గాలకి చెందిన ప్రజలకి సమానంగా అన్వయిస్తుంది. కాబట్టి విశ్వజనీనమైన సార్వభౌమమైన సర్వకాలీనమైన వచనానికి భగవానుని వచనము అని గీతలో వచనాలన్నీ అటువంటివి. అందుకోసమే ఇప్పుడు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళతో చెప్పిన మాట ఆ దేశానికి, ఆ కాలానికి, ఆ సందర్భానికి సరిపడ్డ మాట. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ అనాశ్రిత కర్మఫలం అని చెప్తున్న మాట
సర్వ దేశాలకి, సర్వ కాలాలకి, సర్వ సందర్భాలకి, సర్వ మానవాళికి చెందిన మాట. కాబట్టి ఆ వచనానికి ముందు శ్రీ భగవాను వాచ అని హెడింగ్ పెడతారు. అది ఆ భగవాను వాచ అనే వచనం యొక్క అర్థం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక చారిత్రక పురుషుడుగా మనం చూడం, అంటే హిస్టారిక్. ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించారు. అశోకుడు అంటే మా దృష్టిలో ఆయన ఒక చారిత్రక పురుషుడు, చరిత్రలో ఒకప్పుడు ఉన్నాడు. అలాగే ఒక దేశానికి చెందిన పురుషుడుగా మనం చూడము. ఇప్పుడు మగధ సామ్రాజ్యము చంద్రగుప్తుడు పాలించము అంటే ఆ సామ్రాజ్యానికి చెందినవాడే, ఆ ప్రాంతానికి చెందినవాడు, ఇంకో ప్రాంతానికి ఆయనకి సంబంధం ఉండదు. అలా చూడము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడిని హర్యానవి అని, లేకపోతే కొన్ని వందల ఏళ్ల వేల ఏళ్ల క్రితం ఉన్నవాడని చూడము. శ్రీకృష్ణుడు అంటే మన ఉద్దేశం సనాతన, అంటే సర్వకాలములలో సర్వదేశములలో సర్వవ్యాపకుడే ఉండే పరమేశ్వరుణ్ణే మనం శ్రీకృష్ణుడిగా భావన చేస్తాం. ఆయన సర్వకాలీనమైన వచనము చెప్పినాడు కనుక ఆయన చెప్పిన మాటకి శ్రీ భగవాను వాచ అనే హెడింగ్ తోటి మనం, అది వ్యాస మహర్షి దానిని నిర్దేశిస్తాం. మంచిది. సో ఆయన ఏమంటాడంటే ధ్యానయోగాన్ని మొదలు పెట్టాలి. ధ్యానయోగం మొదలు పెడతానని ప్రతిజ్ఞ. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలో ఆఖరిని నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. సో అక్కడ ధ్యానం గురించి కొద్దిగా సూత్ర రూపంగా చెప్పారు, దాని విస్తారం ఇక్కడ చెప్పాలి. అందుకోసం ఈ అధ్యాయం వచ్చింది. మళ్ళీ కర్మాన్ని మొదలుపెడుతున్నాడు ఏమిటి అంటే, చూడండి, ధ్యానయోగానికి అర్హత ఒకటి కావాలి. ఆ అర్హత లేదే మీరు ధ్యానం చేయలేరు. ధ్యానం చేయడం అంటే అన్ని పనులు వాడేసి దీపం ఆర్పేసి చీకట్లో కాలు ఇలా పెనవేసుకుని కూర్చోవడం, అది ధ్యానం కాదు. ఆ తర్వాత మొదలవుతుంది ధ్యానం. సో కాబట్టి మీరు గమనించండి, మీరు తలుపులు వేసేసుకుని చీకటి దీపం ఆర్పేసి కూర్చోగలుగుతారు, అంతవరకు మీరు చేయగలుగుతారు. ఆ పైన మనస్సుని నియమించి దాన్ని కంట్రోల్ చేసి మీరు దాన్ని ఏకాగ్రం చేయటం చాలా కఠినమైన పని. అది చేయడం అంత తెలియదు. ఎంత సింపుల్ విషయం అంటే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. సపోజ్ మీరు రాత్రి సినిమా చూశారనుకోండి, మొన్నటి పొద్దున్న ధ్యానం సరిగ్గా కాదు. అంత యాజ్ సింపుల్ వస్తాయి. ఎందుకంటే అంతకుముందు మనస్సు సినిమా చూడడం అంటే మనస్సు ఒక పెద్ద అలజడికి పెద్ద విక్షేపము, అలజడి అంటే విక్షేపము అంటారు. అంటే అనేక అంశాలు అలా జంప్ చేస్తూ ఉంటుంది. అందులో ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు చాలా ఫాస్ట్ సినిమాలు ఉంటాయి. సో మనస్సు అలా జంప్ చేస్తూ ఇది అది అలా ఎక్సైట్ అయిపోతూ ఒకసారి ఎంజాయ్ చేసేస్తూ ఎంటర్టైన్ చేసేస్తూ ఉంటుంది. ఆ విధంగా అంత విక్షేపానికి గురి చేయబడిన మనస్సుని మీరు 4 గంటలు 5 గంటలు 6 గంటలు నిద్రపోయి లేచి మీరు ధ్యానం చేసి ఇలా కూర్చోవడం వరకు చేయగలుగుతారు. కానీ ఆ తర్వాత మనస్సును ఏకాగ్రం చేద్దాం అంటే అది ఏకాగ్రం అవ్వదు. మనస్సు అలా చల్లా చెదురుగానే ఉంటుంది. అంటే ఆ సినిమా అంతా మళ్ళీ రీల్ ఆడేస్తుందని నేను అంటలేదు, మొత్తానికి మనస్సు ఏకాగ్రం కాదు, దాని ఎఫెక్ట్ పడుతుంది. అంత సున్నితంగా ఉంటుంది మనస్సుకి సంబంధించిన వ్యవహారం. అలాగే మీరు ఏమిటి సౌండ్ ఇక్కడిది కాదు కదా, బయట సౌండ్ ఓకే. ఇప్పుడు ధ్యానానికి సాయంత్రం పొద్దున్న 6 గంటలకి ధ్యానం కూర్చునే అలవాటు ఉందనుకోండి, మీరు 5:30కి లేచి 6 గంటలకు లేకపోతే 6:30కి ధ్యానం చేద్దాం అనుకుని 6 గంటలకి ఇంట్లో చిన్న దెబ్బలాట అయిందనుకోండి, భర్తతోటో లేదా భార్యతోటో లేదా పిల్లలతోటో ఏదో మాట మాట అనుకుని అపోవతలకని మీరు చికాకు పడిపోయి ఆ తర్వాత మీరేమో వచ్చి స్నానం చేసి వచ్చి ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ధ్యానం కొనసాగదు. అలాగే మీరు ఏదో ఒక దుఃఖంలో ఉన్నారనుకోండి, ఏదో పిల్లాడి పరీక్ష ఎంసెట్ పాస్ కాలేదునో లేకపోతే నెంబర్ రాలేదునో ఇలాగే ఉంటాయి, మామూలు దుఃఖాలు ఉంటాయి, సంసారాల యొక్క దుఃఖాలు ఇలాగే ఉంటాయి. సో ఏదో ఒక చింతలో ఉన్నారనుకోండి, ఆ ఒక జనరల్గా మీరు మనస్సు ఉల్లాసంగా లేదనుకోండి, ధ్యానాన్ని కూర్చుంటే మనసు నిలబడుతుంది. చాలా ఇబ్బందితో కూడిన వ్యవహారం ఉండే ధ్యానం. పోనీ అంత ఇబ్బందితో ఉన్న ధ్యానం పోని మానేయచ్చా అంటే మీరు ఆ ధ్యానంలో ప్రవేశిస్తే కానీ అసలు మీరు ముందుకు అడుగు వేసినట్టే కదా, ఆ మెట్లు ఎక్కాల్సిందే. అది ఎక్కకుండా పనేమవుదు. కర్మ మీకు ఇంతకుముందు పాఠంలో చదువుకున్నాం, కర్మయోగం బహిరంగము, ధ్యానయోగం అంతరంగము. సో బహిరంగంలో ఎంతకాలం ఉండిపోతాం,
అసలు బహిరంగమైన దాన్ని ఎఫర్ట్ దేనికోసం చేస్తున్నట్టు, అంతరంగంలోకి వెళ్ళడానికే. అంతరంగంలో మీరు ప్రవేశించి దాని సంగతి ఏదో సెటిల్ చేస్తే కానీ ఆత్మజ్ఞానం కలిగే ప్రసక్తి లేదు. కాబట్టి ధ్యాన యోగాన్ని తప్పించుకునే మాటే లేదు. అసలు ధ్యాన యోగమే అసలు కర్మయోగం చేసేది ధ్యాన యోగం కోసమే. కాబట్టి ధ్యాన యోగం మనకు అవసరము. కానీ దాంట్లో ఒక ఒక ప్రతిష్టను అంటే నిలకడను సంపాదించాలి అంటే కొంత ఇబ్బందితో కూడిన వ్యూహం. చాలా అంశాల్లో మనం అవసరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ధ్యానంలో నిలకడని సాధించగలుగుతారు. అదంతా ఈ అధ్యాయం అంతా ఇదే ప్రసంగం, ఇలాగే ఉంటుంది, ఇదే టాపిక్ మీద ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు మళ్ళీ ఒకసారి కర్మయోగాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే రెండు కారణాలుగా దీన్ని గుర్తు చేస్తున్నారు. మీరు కర్మయోగ జీవితాన్ని బాగా అలవాటు చేసుకోండి, అప్పుడు మాత్రమే మీ మనస్సు శుద్ధమై మీరు ధ్యాన యోగం అనే సామ్రాజ్యంలోకి మీరు అడుగు పెట్టగలుగుతారు. కర్మయోగంలో తర్ఫీదు బాగా కాకుండా మీరు ధ్యాన యోగంలో కనుక ప్రవేశించేశారంటే ఆ ధ్యానంలో ఆ నిలకడ రాదు, అబ్సార్ప్షన్ అంటారు, అంటే ఆ లోతు కనపడదు మీకు. చాలా పైపైన సూపర్ఫిషియల్ ఉన్నట్టు ఉంటుంది తప్పిస్తే ఒక నిలకడగా నేను 10 నిమిషాలు మనస్సు ఏకాగ్రంగా ధ్యానం చేసుకోగలిగాను అనే సంతృప్తి మీకు కలగదు. కాబట్టి ముందు కర్మయోగాన్ని సెటరైట్ చేసుకుంటూ రావాలి. అందుకోసం ఒకసారి కర్మయోగాన్ని గుర్తు చేస్తున్నాడు. అది ఒక పాయింట్ ఆ శ్లోకంలో. ఇంకో రెండో పాయింట్ ఏమిటంటే ధ్యాన యోగము చాలా అవసరము, దానివల్లనే అంతఃకరణము శుద్ధమై మోక్షాన్ని వీడు పొందు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్పినప్పుడు సాధారణంగా సమాజంలో ఒక అభిప్రాయం ఉంటుంది ఏమిటంటే ఈ ధ్యాన యోగము ఈ మోక్షము సన్యాసులకే కానీ మన వంటి గృహస్థులకు కాదు అని ఒక అభిప్రాయం ఉంటుంది. అలాగే అది ఒక అభిప్రాయం. ఇంకోలాగా ఉండొచ్చు ఏమనంటే ఒకవేళ సన్యాసులకు కాకుండా యోగులను కొంతమంది ఉంటారు. యోగులంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఆసనాలు బాగా పకడ్బందీగా వేస్తారు, ప్రాణాయామం చేస్తారు, కుంభకం అది చేస్తారు, అంటే గాలిని పీల్చేశారంటే ఇంక అలా లోపల అటు పెట్టేస్తారు, ఇంక వదిలిపెట్టరు. అలాగే గాలిని వదిలిపెట్టేశారంటే ఇంక మళ్ళీ లోపలికి పీల్చకుండా అలాగే ఫిక్స్ అయిపోయి ఉండిపోతారు, గాలి ఆపేస్తారు ప్రాణాయామం యొక్క బలంతో. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా ఆపేస్తారు. సో ఆపేసి అలాగ సమాధిలోకి వెళ్ళిపోతారు. ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు ఒంటి మీద చీమ పాకిందనుకోండి, వాళ్ళకి తెలియదు. ఆ చీమ కుట్టేసింది అనుకోండి, అయినా కూడా తెలియదు. కాబట్టి యోగి అంటే ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి గొప్ప తపశ్శాలి, వాళ్ళకి మాత్రమే ఈ ధ్యాన యోగము సాధ్యము. మనం సామాన్య గృహస్థులం, మనకేం సాధ్యమవుతుంది అని రెండు రకాల భావనలు సమాజంలో జనులకు ఉంటాయి. ఇక్కడ కొంచెం టెక్నికల్ డిస్కషన్ ఉంది. ఆశ్రమాలు, కర్మ, ధ్యానము, జ్ఞానము. సో ఇలాగంటే టెక్నికల్ డిస్కషన్ ఉంది, కొద్ది 4-5 శ్లోకాలు ఆ డిస్కషన్ సాగుతుంది. ఆ తర్వాత ఇంకా ధ్యానంలోకి ప్రవేశిస్తాం. కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. నాతో పాటుగా ఓపికగా ముందుకు సాగుతూ ఉంటే దీన్ని ఈ శ్లోకాలు మనం గట్టెక్కిస్తాం, ఏం సమస్య ఏం కాదు, కొంచెం ఓపిక మాత్రం పట్టాల్సి ఉంటుంది. సో లోకంలో ఉన్నటువంటి రెండు అభిప్రాయాలు ఏమిటంటే ధ్యాననిష్ఠులు కావాలంటే వాళ్ళు భార్యా పిల్లల్ని ఉద్యోగాలు డబ్బు దొస్కం అన్నీ వదిలిపెట్టేసి సర్వసంగ పరిత్యాగం చేసేసి సన్యాసం తీసేసుకున్న వాళ్ళైనా అయి ఉండాలి. లేకపోతే యోగాభ్యాసాలు చేసేసి తపస్సులు అవి చేసేసి అలాగ బీసుకుపోయి సమాధిలో ఉండిపోయి పైన చీమలు పుట్టేసినా ఆఖరికి చీమలు పుట్టలు పెట్టేసినా కూడా తెలియనంతటి ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయిన యోగులైనా అయి ఉండాలి. వాళ్ళకి ధ్యానం కానీ ధ్యాన యోగంలో వాళ్ళు నెగ్గుతారు, ఆ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. కానీ మనం సామాన్య సంసారంలో మనమే ఉత్తీర్ణులు అవుతాం అనే ఒక దురభిప్రాయం ఒకటి సమాజంలో ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చి మీరు సర్వసంగ పరిత్యాగం చేసి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసులు కానక్కర్లేదు, లేకపోతే ఈ ఉద్యోగం సద్యోగం ఇంటి పని వాకిలి పని అన్నీ మానేసేసి అలాగా ఫిక్స్ అయిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోను అక్కర్లేదు. మీరు ఉన్న చోట ఉంటూనే మీ నిత్య జీవితాన్ని యథోచితంగా గడుపుతూనే ఇటు వచ్చి ఆ నిత్య జీవితాన్ని ఒక పద్ధతిలో డిసిప్లిన్ చేసుకుని మీరు కర్మయోగమయమైన జీవితాన్ని గడపగలిగినట్లయితే మీరు ఉన్న చోటే ఉన్న స్థితిలోనే ఉన్న ఆశ్రమంలోనే ఆ ధ్యాన యోగం అనే సామ్రాజ్యంలో అడుగుపెట్టి మీరు ముందుకు సాగగలుగుతారు అనేటువంటి ఒక పెద్ద భరోసాని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిస్తాడు.
ఈ శ్లోకాన్ని గురించి మహాత్ములు ఏమన్నారంటే ఇది ఒక విప్లవాత్మకమైన శ్లోకము అన్నారు. ఎందుకంటే విప్లవం అంటే ఏమిటి, అందరూ సామాన్యంగా అనుకున్న దాన్ని కొట్టిపారేసి దాన్నే విప్లవము అంటారు. సో సామాన్యంగా లోక దృష్టిలో ఒకప్పుడు మహాత్ములు కూడా చెప్తారు, మేమే చేయగలుగుతాం ఇటువంటివి, మీరు చేయలేరు, మీరందరూ అలా మేము చేస్తుంటే చూడటం, మాకు దండం పెట్టడం, మాకు ఆశీర్వచనం చేయటం, మాకు సేవ చేసి మీరు పుణ్యాన్ని సంపాదించడమే కానీ ఈ ధ్యానము, ఈ సాధన, ఈ సమాధి ఇవన్నీ మేమే చేయగలుగుతాం కానీ మీరు చేయలేరు అన్నట్టుగా మహాత్ములు మాట్లాడుతూ ఉంటారు. ఆ మహాత్ములు అందరూ మాట్లాడరు, కొద్దిమంది పోనీ మహాత్ములు మాట్లాడినా మాట్లాడకపోయినా గృహస్థులు మాత్రం ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. ఏమనంటే అబ్బే ఇది మనకు కదా, ఇది ఋషికేశం వెళ్ళిపోయి సన్యాసం తీసుకున్న వాళ్ళ కోసమైనా అయి ఉంటుంది, లేకపోతే గుహల్లో పర్వత గుహల్లో అడవులలో అడవికి వెళ్ళిపోయి అక్కడ కందమూలాలని భక్షిస్తూ అలాగ తపస్సు చేస్తూ ఉండిపోయినట్టు భోజనాలు కూడా మానేసేసి తపస్సు చేస్తూ అలా 6 నెలలు భోజనం చేయకుండా ఆయన తపస్సు చేశారని, ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశారని నోట్లో ఇలాగ ఏమేమో కథల కింద చెప్తారు. ఈ ఓ మహాత్ముడు వస్తాడు, ఆయన మన మార్కెట్ ప్లేస్లో మన సమాజంలోకి వస్తారు, మన బొలారంకో మన సికింద్రాబాద్కో వస్తారు, మనతో పాటుగానే ఆటోల్లోనూ కార్లలోనూ ఇటువంటి తిరుగుతూ ఉంటారు, రైల్లో వస్తారు. కానీ ఆయన గురించి భక్తులు ఏమని చెప్తారంటే ఈయన హిమాలయాల్లో 6 నెలలు తపస్సు చేశారు అని చెప్తారు. ఆయన్ని చూపించి అయి ఉండొచ్చు హిమాలయాల్లో, మరి హిమాలయాల్లో 6 నెలలు తపస్సు చేసి మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టుగా ఇది అనవసరం కదా, ఈ జనంలోకి అనవసరం కదా, అక్కడ ఇంకా తపస్సు చేసుకుంటే బాగుండేది కదా, ఈ అలగా జనంలోకి ఎందుకంటే హిమాలయాల్లో 6 నెలలు తపస్సు చేసినా కూడా అనవసరం నిజానికి. అలా కాదు, వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం వచ్చారు, మంచిది, చాలా సంతోషం. వీరు ఎలా చేశారు తపస్సు అంటే ఆ శివలింగాన్ని 4 కింద పెట్టేసుకుని 6 నెలలు అలాగే ఉండిపోయి తపస్సు చేశారు. మో అలాంటి ధ్యానము అది వాళ్ళకే సాధ్యం కానీ మనకి సాధ్యం కాదు. కాబట్టి సన్యాసికి కానీ యోగికి కానీ మాత్రమే ధ్యాన యోగము సిద్ధిస్తుంది, కానీ సామాన్య గృహస్థులకి ఇది సాధ్యం కాదు అనేటువంటి ఒక బహుళ జనాభిప్రాయం ఏది కలదో దానిని పూర్తిగా కొట్టిపారేసి ఒక విప్లవాత్మకమైన భరోసాని, హామీని ఇక్కడ శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. వాళ్ళకి మాత్రమే సాధ్యమని మీరు అనుకోద్దు. మీరున్న చోట మీరు కనుక కొంత అంతఃకరణ శుద్ధిని కనుక వర్కౌట్ చేసుకుంటే మీకు ఇది సంభవమే అనే భరోసా. అసలు గీత చాలా విప్లవాత్మకమైన గ్రంథం, ఇటువంటి చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనకు కనపడతాయి. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు ఈ శ్లోకం చూడండి. ఆ శ్లోకం అన్నారా మీరు, ఉసారా నుండి పోని, శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. కర్మ కరోతి అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ సంసార జీవితాన్ని సాగిస్తూ జన సముదాయంలోనే ఉంటూ కర్మని చేసుకుంటూ ఉండేవాడు ఈ ధ్యాన యోగాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. సో యహ కర్మ కరోతి, ఎవడైతే కర్మని చేస్తాడో. అయితే కర్మని చేసేప్పుడు అప్పుడే కర్మయోగం ప్రారంభమైపోతుంది. ఇంతకుముందు చెప్పుకున్న కర్మయోగమే. ఆ కర్మని చేసేప్పుడు ఆ కర్మ బంధించేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఒకడు హై స్కూల్లో ఉన్నాడు, యూనివర్సిటీలో చదవాలని వాడికి కోరుకుంది. యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటే హై స్కూల్లో ఉన్నవాడు ఏం చేయాలి? హై స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడై కాలేజీ పరీక్షలో కాలేజీలో చేరి దానిలో ఉత్తీర్ణుడైతే యూనివర్సిటీకి అర్హుడై యూనివర్సిటీలో చేరగలుగుతాడు. వీడు హై స్కూల్లోనే ఫెయిల్ అయితే మరి యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళినట్టు? సో అదేవిధంగా మనం కర్మయోగ జీవితాల్లో ప్రవేశించి కర్మయోగానుష్ఠానాన్ని చేసుకుంటూ గృహస్థులుగా ఉంటూనే కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ దాంట్లో ఉత్తీర్ణులమై దాంట్లో కొంత పట్టు సాధించి ముందుకు సాగి ధ్యానాన్ని బాగా బలంగా అభ్యాసం చేసి అది సెకండ్ స్టేజ్ అన్నమాట కాలేజ్ ఎడ్యుకేషన్, దాంట్లో కూడా మనం ఉత్తీర్ణులమైతే మనం మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశిస్తాం. అది వరస. ఈ వరసలో మనం కర్మయోగం లెవెల్లోనే ఫెయిల్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకా ధ్యాన యోగంలోకి వెళ్ళడము ఆ తర్వాత మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించటము అనేది అది చాలా దూరపు మాట అయిపోతుంది, ఎక్కడో దూరంగా ఉన్నమాట, ఢిల్లీ బహు దూర్ హై అన్నట్టు అయిపోతుంది. దాంట్లో ఏమీ అది సాగదు, ప్రయాణం ముందుకు సాగదు. కాబట్టి కర్మయోగంలో ముందు పాస్ అయిపోవాలి, దాంట్లో హై స్కూల్లో ఫెయిల్ అవ్వకూడదు, హై స్కూల్ లెవెల్లో పాస్ అవ్వాలి, అప్పుడే పై మాట మనం మాట్లాడచ్చు. ఓకే, కర్మయోగం అంటే ఏమిటి?
కర్మ కరోతి, కర్మ చేసేస్తే కర్మయోగం అయిపోదు, కార్యం కర్మ కరోతి. అక్కడ ఆ మాట ఉంది, మీరు గమనించరు లేదు. ఏదో కర్మ చేసేస్తే కర్మయోగం అయిపోదు. ఒక ఆయన పెద్ద బడితో ఒకటి తీసుకుని నీళ్ల మీద ఇలా ఇలా కొడుతున్నాడు. నీళ్ళ మీద కొడుతూ ఉంటే అది చప్పుడవుతుంది, ఢల్ ఢల్ అని చప్పుడవుతుంది, నీళ్లు చెదురుతూ ఉంటే అలా కొడుతున్నాడు. ఏం చేస్తున్నావా అంటే కర్మయోగాన్ని చేస్తున్నాను అంటాడు. కర్మని చేస్తున్నాడు, కర్మయోగాన్ని చేస్తు కర్మయోగం అవదు, కర్మ అవుతుంది. ఎందుకంటే కార్యం కర్మ కరోతి. కార్యం అంటే కర్తవ్యం కర్మ. కర్మలు ఐదు రకాలు. దాంట్లో కార్యం కర్మ ఏమిటవుతుందో మీకు చెప్పడం కోసం మొత్తం చెప్పాను. సో నిషిద్ధ కర్మ, చెయ్యకూడని కర్మ. అది చేయకూడని కర్మను మానేసేయాలి. నిషిద్ధ కర్మం చేయకూడదు. ఇప్పుడు ఎదరవాళ్ళని తిట్టడం ఉందనుకోండి, అది నిషిద్ధ కర్మ. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే తిట్టడం నిషిద్ధమే. కాదండి, వాడికి తిట్టాల్సిందే అని అలాంటిది ఏమీ లేదు. కాబట్టి చెయ్యి అసత్యం పలకడం ఉందనుకోండి, నిషిద్ధ కర్మే. ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, నాతోటి ఎంతో కొంత అసత్యం పలకకుండా బిజినెస్ నడవదని అన్నారు. ఓకే, గో అహెడ్, అసత్యం పలుకు, బిజినెస్ చేసుకో, కానీ కర్మయోగం మాట మాత్రం మాట్లాడు. బిజినెస్ నష్టం వచ్చినా సరే నేను అసత్యం పలకను నువ్వంటే అప్పుడు నువ్వు కర్మయోగానికి మనకు వస్తావు. బిజినెస్ నడవాలి, కర్మయోగం నడవాలంటే ఎలా నడుస్తుంది? కాబట్టి నిషిద్ధ కర్మ మానేసేయాలి, ఒకటి మానేసాం. రెండు, ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది. అంటే చేయకూడని పనిని చేసి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండటం. సో ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన ఏదో పాప కర్మ ఏదో చేయబోతున్నారు, చేయబోతుంటే అయ్యా ఇది పాపకర్మ అండి, ఇది చేయకూడదు అంటే ఆయన అంటాడు, పుష్కరాలు వస్తున్నాయండి, ఇంకో నాలుగు నెలల్లోనూ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, వెళ్ళిపోయి స్నానం చేసేస్తే పోతాయి ఈ పాపాలు నేను అని అంటాడు. అది ఆ రకంగా ప్రాయశ్చిత్తం ముందే, అంటే బకెట్ నిండా నీళ్లు పెట్టుకుని రెడీగా పెట్టుకుని ముందు ఇక్కడ అడుసు చూసుకుని అడుసులో కాలు పెట్టేసి వెళ్ళి కాలు కడుక్కుంటారంటే అది పద్ధతి కాదు. అది అలాగే కర్మయోగంలోకి వెళ్తాడా వెళ్ళలేడు. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ప్రాయశ్చిత్త కర్మలను విడిచిపెట్టాలంటే నిషిద్ధ కర్మను చేసి చేయడం మానేమని కాదు, ప్రాయశ్చిత్త కర్మలు చేయాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలి. కాబట్టి రెండు అది వదిలిపెట్టేసాం. మూడవది చాలా ముఖ్యమైనది, కామ్యకర్మ. కామ్యకర్మని వదిలిపెట్టాలి. కామ్యకర్మ అంటే ఏమిటి అంటే, మరి ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే, కర్మయోగము ధ్యానయోగము ఈ ప్రసంగం ఎలా ఉంటుందంటే, మన సంసారంలో మనకు అలవాటైన కొన్ని ఉంటాయి, వాటికి అనుకూలంగా ఉండదు. అది కొంచెం మీరు గమనించాల్సి ఉంటుంది. కామ్యకర్మ అంటే ఇప్పుడు దీర్ఘాయుర్దాయం కోసం ఏదైనా కర్మ చేస్తున్నాడు అనుకోండి, అది కర్మయోగం కాదు, కర్మయోగానికి దానికి సంబంధం లేదు. సో ఎందుకంటే మనం జీవించాలి అనే కర్మనే తపస్సు. మనం జీవించాలో ప్రకృతి సూత్రాలను బట్టి, దేహం యొక్క వ్యవస్థను బట్టి, ఈశ్వరుని అనుగ్రహం దానికి ఎంతకాలం జీవించాలి అనే కోరుకోవడం, ఆ కోరికి పోవడం కోసం దేవుడి పూజా చేస్తే కామ్యకర్మ, ఇది కర్మయోగంలో కాదు. సో నేను ఒక దృష్టాంతం చెప్తాను. ఇలాగంటే కామాలు అనేకం ఉంటాయి, కామలు ఉంటాయి. సో ఆ కామలను సిద్ధ కామంలో న్యాయమైన కామంలో సఫలం లేకపోవచ్చు. అటువంటి కామలను సిద్ధింపజేయడం కోసం కర్మ చేస్తే కర్మయోగం. ఇప్పుడు ఎలక్షన్ పోటీ కర్ణాటక దేవాలయానికి వెళ్ళాము, పూజ విజయం చేస్తున్నాం, చాలా ఉదాహరణ ఉంటారు. ఆ టైంలో రక్షణలో కనుక చందా ఇవ్వమంటే విరిగా చందా ఇస్తారు దేవాలయానికి. ఎందుకంటే దేవుడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా కావాలి. ఓటు రూపంగా దేవుడి యొక్క అనుగ్రహం పండి, అపుణ్యం పండి, ఓటు రూపంగా తాను ఎదగాలి అని అది కామ్యకరమైన. ఇప్పుడు మేము కర్మయోగం ఇవి రక్షణ నెగ్గించిన తర్వాత కర్మయోగం చేస్తాం. ఎక్కువ కర్మయోగం అంటే అలాంటి మాటలు వెళ్ళిపోతుంది.
మళ్ళీ ఉలిక్కిపడి మళ్ళీ కళ్ళు పూసుకుంది. ఎప్పుడు ఈ రెండు నిమిషాల్లో మనస్సు ఎన్ని గెంతులు వేస్తుంది అన్ని గెంతులు వేస్తుంది. 2 నిమిషాల్లో 3 సార్లు కళ్ళు తెరవడం మళ్ళీ మూయడం ఇదే పని. ఆ హెడ్ మాస్టర్ కొంచెం ధ్యానం గలవాడైతే ఆయన నిజంగా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో పొడిగించేసాడంటే మనకి ధ్యానం, ఆయనకి 3 నిమిషాలు 3 సెకండ్ల కింద అయిపోతుంది, మనకి 3 నిమిషాలు 3 యుగాలుగా ఉంటుంది. కళ్ళు తెరిచేసేదాకా నిద్ర పట్టడం అంటే ఆ ప్రెషర్ తగ్గదు. సో కర్మ యొక్క వేగం అలాంటిది, మనస్సుకు బాగా వేగాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి కర్మ యొక్క పరిధిని తగ్గించుకుంటూ రావాలి. అనేక కర్మలని చేయకూడదు, అత్యవసరమైన కర్మల్ని మాత్రమే చేయాలి. దాన్నే కార్యం కర్మ కరోతియ. అనేక కర్మల్ని మానేసి అత్యవసరమైన కర్మలను చేయుము. ఇప్పుడు చదవడం ఉందనుకోండి, చదవడం కూడా మనస్సుకి పనే కదా. మీరు స్వాతి చదివేసి ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సచిత్ర వారపత్రిక, ఈ పత్రిక, ఆ పత్రిక, విపుల, మరొకటి అన్ని కథలు చదివేసి, అన్ని సీరియల్స్ చూసేసి ధ్యానం చేసేస్తారంటే ఏం ధ్యానం చేస్తారండి? ధ్యానం ఏమి వర్కౌట్ కాదు, అలా వర్కౌట్ కాదు. కాబట్టి అవే వస్తూ ఉంటాయి, మనసు అలా జంప్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మీరేవో కొన్ని వినోదం కొంత ఉండాలి. నేను వినోదం వద్దని అన్నాను, వినోదం కొంత, కొంత అధ్యయనం కొంత ఉండాలి. చదివేది ఎంత ఫోకస్డ్ రీడింగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నేను ఏదో పుస్తకం చదువుతున్నాను. ఏమిటి ఆ పుస్తకం? ఏమిటంటే ధ్యానానికి సంబంధించిన పుస్తకమే చదువుతున్నాను. ఆత్మధ్యానము అనేది టాపిక్, ఇంగ్లీష్లో ఎన్లైటన్మెంట్ని ఎవరో మహాత్ములు రాశారు, చాలా బాగుంది అనిపించింది, చదువుతున్నాను. అంతే, ఎప్పుడు అదే ఫోకస్ ఉండాలి. సపోజ్ ఇక్కడికి వచ్చే ముందు నేను ఏదో ఇంగ్లీష్ నావెలో లేకపోతే ఏదైనా నావెల్ చదువుతున్నాను అనుకోండి, సరే వచ్చి పాఠం అయితే చెప్పేస్తాను, ధ్యానం మీద ఉపన్యాసం అయితే చెప్పేయచ్చు, కానీ ధ్యానంలో కూర్చోవడం కష్టం ఉంటుంది. ఫోకస్ ఉండాలి. కార్యం కర్మ, చేయాల్సిన కర్మల్ని బాగా తగ్గించి ఫిక్సేషన్కి తీసుకొచ్చేయాలి. మినిమం కర్మ, అత్యవసరమైన కర్మలే చేస్తాము, తప్పకుండా చేయదగ్గ కర్మలనే చేస్తాము. అంటే ఉదాహరణకి ఒక 3 4 కలిసి ఎక్కడికో వెళ్తున్నారు, మేము అలా వెళ్ళొస్తామంటే వెళ్ళండమ్మా, మేము షాపింగ్కి వెళ్తున్నాం స్వామీజీ. ఓకే వెళ్తుంది. ఏమిటి షాప్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమో ఏం చేస్తామో మాకే తెలియదు ప్రస్తుతానికి, అక్కడికి వెళ్ళాక షాప్ చేస్తాం. అదేమిటి షాపింగ్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇంకే షాపింగ్కి వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు ఏమి చేయాలో షాపింగ్ తెలియలేదంటే అర్థం ఏమీ చేయాల్సింది లేదని అర్థం. ఫలానాది షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము అంటే సమస్య ఉంది, వెళ్ళి తెచ్చుకొస్తాం. ఏం చేయాలో మాకు ఇంకా ఐడియా లేదు, అక్కడ నేర్చుకుంటాం, అక్కడ తెలుసుకుంటాము. షాప్కి వెళ్ళిన తర్వాత, మాల్కి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాము. అంటే అర్థం ఏంటి? మీకు షాపు ఏమీ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. మరి షాపింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తున్నారు షాపింగ్కి? ఖాళీగా ఉన్నాం కదా, కాలక్షేపానికి, వినోదానికి షాపింగ్కి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఆ కర్మ అది నిత్యకర్మ అవుతుందా, అది వ్యర్థమైన కర్మ అవుతుందా? వ్యర్థమైన కర్మ అది చేయకూడదు. ఆ రోజు లేకపోతే ఇంట్లో పిల్లలకి, భర్తకి, ఇంటికి వచ్చిన అతిథికి సేవ చేయడానికి, భిక్ష పెట్టడానికి మీరు షాపింగ్ చేయాల్సి ఉంటుంది, అది నిత్యకర్మం. ఆ షాపింగ్ నిత్యకర్మం. ఏం చేయాలో తోచనప్పుడు చేసే షాపింగ్కి అది వ్యర్థమైన కర్మ అవుతుంది, లేకపోతే వినోద కామ్య కర్మ అవుతుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టి నిత్యకర్మ చేయటం, అప్పుడు మీకు టైం మిగులుతుంది. టైం మిగలడం పెద్ద సమస్య కాదు, టైం ఇష్యూ కాదు. మైండ్ యొక్క విక్షేపం తగ్గుతుంది, మైండ్కి ఒక ఫోకస్ రావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే మైండ్ అంత చెల్లాచెదరుగా పడింది. ఆ స్థితి నుంచి మైండ్కి ఒక ఫోకస్ను తీసుకురావాలి. ముందు కర్మలో ఆ ఫోకస్ పట్టుకురావాలి. దాని పేరే కర్మయోగము. కార్యం కర్మ కరోతి యహ. ఓకే, ఇంకా ఎలా చేయాలి? కార్యం కర్మ, కర్మలో 2 కండిషన్లు పెడితే కర్మయోగం అవుతుంది. కర్మ ప్లస్ 2 కండిషన్స్ కర్మయోగం అవుతుంది. ఒక కండిషన్ ఏమిటి? అది నిత్యకర్మ అయి ఉండాలి. 2వ కండిషన్ ఏమిటంటే, ఇక్కడ శంకరులు చాలా బాగా రాశారు. సో ఏమందాస్తారంటే, కర్మ యొక్క ఫలము మీద తృష్ణ లేకుండా చేయాలి అని అంటున్నారు. ఎందుకండి కర్మ యొక్క ఫలం మీద తృష్ణ లేకుండా ఎందుకు చేయాలి అంటే, ఆయన ఏమంటారంటే, మనస్సుకి విక్షేపాన్ని కలిగించే అంశాలలో కర్మఫలము నందలి తృష్ణ ప్రధానమైనది అని అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుర్రాడు ఎంసెట్ రాస్తున్నాడు అనుకోండి, ఎంసెట్ రాసి కుర్రాడు బాగానే ఉంటాడు, కానీ తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు, సపోజ్ పెట్టుకున్నారనుకోండి, అదేమిటి? ఎంసెట్ అతను రాస్తుంటే కష్టపడి చదవాల్సిన బరువు అది, ప్రతి పరీక్షకి ప్రతి ప్రశ్నకి సమాధానం ఆలోచించి రాయాల్సిన పూచి అతనిదైతే, అతనేమైనా బెంగ పెట్టుకోవాలి. కానీ వీళ్ళకి ఎందుకండి బెంగంటే,
అతను కర్మ చేస్తున్నాడు, అతనికి శ్రద్ధగా చేసుకుంటున్నాడు, ఏదో అతని లెవెల్లో అతను చేస్తున్నాడు. కానీ వీళ్ళు బెంగపెట్టుకున్నది కర్మ గురించి కాదు, కర్మ ఫలం గురించి బెంగపెట్టుకున్నాడు. కాబట్టి ఒక రకం, ఒకప్పుడు అతను బాగానే ఉంటాడు, తల్లిదండ్రులు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, అంటే ఒక రకమైన ఉద్వేగంలో ఉంటారు. ఉద్వేగము అంటే చాలా హై టెన్షన్ వైర్లా ఉంటారు. వీణ వైర్ ఉంటుంది, వీణకి కేక ఉంటుంది చూడండి, అలా బిగించి పెడతాడు దాన్ని, దాన్ని ముట్టుకుంటే టూమ్ ఉంటుంది, అది హై టెన్షన్ ఉంటుంది. వీడు కూడా అలాగే ఉంటాడు, హై టెన్షన్లో ఉంటాడు. ఏమన్నా బాగున్నారా అంటే ఉండండి ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా అని ఉంటాడు, చాలా హై టెన్షన్ వైర్లో ఉంటాడు. అంటే మనస్సులో ఉద్వేగం ఉంటుంది. ఈ టెన్షన్, ఈ ఉద్వేగం దేని గురించి ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు మీరు మానవ స్వభావం, మన అనుభవం ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడూ కర్మఫలం గురించే ఉంటుంది. మీరు కర్మఫలము అన్నారంటే ఉద్వేగమే, టెన్షన్లో పడిపోతారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రకమైన ఏకాగ్రతతో కర్మ చేస్తున్నారనుకోండి, మీకు టెన్షన్ ఉంటే ఏమిటో తెలియదు. కానీ ఏ కర్మ చేయకుండా అదేదో వస్తుందో, మోటో ఏదో వచ్చేది ఉంది, లేకపోతే ఒక ప్రధానమైన మనిషి, మనం కావాలనుకున్న మనిషి వచ్చేందుకు ఉంది అని అలా ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి, వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, టెన్షన్ ఎంత టెన్షన్ ఉంటుంది? కర్మ చేస్తుంటే ఏ టెన్షన్ ఉండదు. మీరు ప్రేమగా ఏకాగ్రతతోటి పర్పస్ఫుల్గా కర్మ చేస్తున్నారనుకోండి, టెన్షన్ ఏ ఉండదు. అసలు టెన్షన్ అనే మాటే గుర్తుంది. కానీ ఆ కర్మ, ఏదైనా ఒక కర్మ యొక్క ఫలం కోసం ఎదురు చూస్తున్నప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. నిజానికి మాకు పరీక్షలు రాసేవాళ్ళం హై స్కూల్లో, ఏ టెన్షన్ ఉండేది, ఆడుతూ పడుతూ వెళ్ళి రాసి వచ్చేవాళ్ళం, చక్కగా చదివేసేవాళ్ళు. పరీక్షల టైంలో చదవడం అంటే అదొక కుర్రాళ్ళకి ఎలా ఉంటుందంటే అదొక పండగ కింద ఉంది. తర్వాత నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను బాగా కష్టపడి చదివేసుకోవాలి, టీ తాగుతాను రాత్రి అంటే, ఎందుకురా వెరమోహన్ టీ ఎందుకురా, అది అలా చదువు సాగదు, రాత్రి 10 గంటలకు పడుకో, నేను 4 గంటలకు లేపుతా, అప్పుడు లేచి చదువుకో, ఈ టీ తాగి రాత్రి 1 గంట దాకా తెలివిగా ఉంటే తెల్లవారుజామున నిద్రపోతావు, నీకు అది బుర్రకు వెళ్ళదని చెప్పి అవి అదేం కుదరదు. పరీక్షలప్పుడు వాళ్ళందరూ టీ తాగుతున్నారు, నేను కూడా టీ తాగాల్సింది అని టీ అలా టీ అలవాటు చేసుకున్నాం. అప్పుడు చేసుకున్న అలవాటు ఇంకా ఇప్పటి వరకు వెళ్ళటాడుతోంది, పరీక్షల పేరు చెప్పి చేసుకున్న అలవాటు. సరే, ఏమీ శ్రమ అనిపించేది కాదు, ఒక ఆట కింద ఒక యజ్ఞం చేసినట్టుగా కష్టపడి చదివేసేవాళ్ళం, పరీక్ష రాసేసేవాళ్ళం, మర్చిపోయేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. రేపు రిజల్ట్స్ వస్తాయంటే ఎక్సైట్మెంట్ ఉండేది, కొంచెం బెంగగా ఉండేది, ఫస్ట్ క్లాస్ వస్తుందో సెకండ్ క్లాస్ వస్తుందో. కర్మ ఫలం అనేప్పటికీ మనిషి ఉద్వేగంలో పడిపోతాడండి. ప్రశాంతి, మనస్సు యొక్క ప్రసన్నత దెబ్బతినేస్తుంది, కలిచివేసిన సరస్సులో అయిపోతుంది మనస్సు. కర్మఫలంలో ఆ దోషం ఉన్నది, కర్మఫల తృష్ణలో ఆ దోషం ఉన్నది. అంచేతనే లాటరీ టికెట్ కొనుక్కుని లాటరీ వచ్చిందా లేదా అన్నవాడు ఎలా ఉంటాడు, ఎంత టెన్షన్లో ఉంటాడు? మీరు ఎందుకండి, మీరు పేకాట ఆడేవాళ్ళని చూసారా ఎప్పుడైనా? డబ్బు పెట్టి పేకాట ఆడు, డబ్బుగా ఆడతారు, ఊరికే ఎందుకు ఆడతారు? వాడెప్పుడప్పుడు వాడు 4 ముక్కలు అక్కడ వేస్తారు, అవి తీసుకునే ముందు వీడికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు. దాన్ని ఇలా ఇలా అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, దేవుడు దండం పెడతాడు, ఏవేవో చేస్తాడు. ఈ పక్కన ఎవడున్నాడు, ఆ పక్కన ఎవడున్నాడని చూస్తాడు. అది ఓపెన్ చేసేప్పుడు కూడా ఎలా ఓపెన్ చేస్తాడు, మామూలుగా ఎలా ఓపెన్ చేయొచ్చు కదా, పుస్తకం అలా ఓపెన్ చేయడు. పుస్తకం ఓపెన్ చేసేప్పుడు ఏ టెన్షన్, మామూలుగానే ఓపెన్ చేస్తాడు, పుస్తకం ఎలా ఓపెన్ చేస్తాడు, కానీ అది మాత్రం ఎలా ఓపెన్ చేస్తాడు, ఎంత టెన్షన్తో ఓపెన్ చేస్తాడంటే, అంతా ఓపెన్ చేసిన తర్వాత జోకర్ లేదు ఏమీ లేదు, వేలమోహన్ చెప్పి. కర్మ ఫలమునందలి తృష్ణ చాలా మనిషిని హింస పెడుతుందండి, చాలా టెన్షన్లో పడిపోతారు. పేకాట వాళ్ళు, పేకాట రాయిళ్ళు ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటారు. ఇక పైకి అలాగా ఎర్రగా కనపడతారు, కానీ లోపలంతా టెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ శంకరులు చాలా అందమైన మాట అంటారు, కర్మ ఫలమునందలి తృష్ణ చిత్తానికి అంటే మనస్సుకి తీవ్రమైన విక్షేపాన్ని కలిగిస్తుంది, కనుక ఆ తృష్ణని మీరు విదిలిపెట్టేసి కర్మని చేస్తూ ఉంటే ఆ కర్మ సమాధి అయిపోతుందండి, అదొక సమాధి అయిపోతుంది. నిజానికి కర్మని చేస్తున్నాడా సమాధిలో ఉన్నాడా చెప్పడం కష్టం. ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నాడు అనుకోండి, గొప్ప పెయింటర్ పెయింటింగ్ వేస్తున్నాడు, ఈ పెయింటింగ్ వల్ల నాకు ఎన్ని డబ్బులు వస్తాయి అని అనుకుంటే వాడికి అబ్సార్ప్షన్, ఆ ఏకాగ్రత రాదు, వాడి పెయింటింగ్ కూడా బాగా రాదు. కానీ ఈ పెయింటింగ్ వల్ల నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయా, ధనం వస్తుందా, మరొకటి వస్తుందా అనే ఆలోచన కూడా అసలు సుఖరాము లేకుండగా దాంట్లో నిమగ్న, ఆలోచన లేదంటే మనస్సు ఏకాగ్రమైపోతుంది తేలిగ్గా, ఆలోచన ఉందంటే ఇంకా ఏకాగ్రం కాదు.
తేలిగ్గా ఏకాగ్రం అయిపోతుంది. ఏకాగ్రం అయిపోయి ఆ పెయింటింగ్ని అద్భుతంగా తయారు చేయగలుగుతాడు. అదొక సమాధి అయిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే మీకు నేను చాలా దృష్టాంతాలు చెప్పాను, ఇలా చెప్తూ ఉండొచ్చు. సపోజ్ స్వామీజీ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు రండి అని పిలిచారు. సరే వెళ్ళాను. 12:30 అయింది, ఇంకా వ్రతం నడుస్తుంది. వాళ్ళు వ్రతం చేసుకుని వాళ్ళ మనస్సు వ్రతం మీద ఏకాగ్రంగా ఉంది, నేను మాత్రం ఎప్పుడు పూర్తయిపోతుందా, ఎప్పుడు భోజనం పెడతారా అని నేను ఎదురు చూస్తున్నాను. సో నాకు ఏకాగ్రత లేదు, వాళ్ళకి ఏకాగ్రత ఉంది. సపోజ్ వాళ్ళలో ఒకళ్ళు భార్యాభర్త కూర్చుని చేసుకుంటున్నారనుకోండి, భార్య మహా ఏకాగ్రంగా ఉంది, భర్త మాత్రం ఇది ఎప్పుడు పూర్తవుతాయా, నామాలు ఎప్పుడు ఫినిష్ చేసి భోజనానికి లేద్దామా అని అనుకున్నాడు అనుకోండి, అతనికి ఏకాగ్రత ఉండదు. ఊరికే పువ్వు వేస్తూ ఉంటాడు తప్పిస్తే ఏకాగ్రత ఉంటుంది ఊరికే అలాగా. కాబట్టి ఇప్పుడు పూజారి గారు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఈ డ్యూటీ అయిపోతుందా, ఇంటికి లేచక పోదావా అని అనుకున్నాడు అనుకోండి, ఆయనకి ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఫలము మీరు భావన చేసిన క్షణంలో మనస్సు యొక్క ఏకాగ్రత చెడిపోతుంది. దాంతో ఒక రకంగా ఆ కర్మ కూడా అంత బాగా రాదు, అది కూడా అలా మిడిమిడిగానే వస్తుంది. మిడిమిడి జ్ఞానం అంటారు, అలా వస్తుంది అనిపిస్తే పర్ఫెక్ట్గా రాదు. ఎంసెట్ పరీక్ష రాస్తున్నాడు అనుకోండి, దీంట్లో ఏ ర్యాంక్ వస్తుందో, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతానో అని అనుకుంటూ రాసేటంటే ఫెయిల్ అయ్యాడు, ఏమీ ర్యాంక్ మోస్తరుగా వస్తుంది. ర్యాంక్ లేదు, ఉద్యోగం లేదు, లేకపోతే కాలేజీ లేదు, ఏమీ లేదు, పరీక్షే ఉంది, ఇంకేం లేదు, ఈ కర్మే ఉంది. కర్మఫలం అనేది అసలు మనస్సుకు చుట్టుపక్కల అక్కడ మనస్సులో ఆ ప్రసక్తే లేదు. వాడు మంచి ర్యాంకు సంపాదించి వస్తాడు, పరీక్ష బాగా రాస్తాడు, వచ్చి ర్యాంకు వస్తుంది, పరీక్ష మటుకు బాగా సంతృప్తిగా రాస్తాడు. వాడిని అడిగితే చెప్తాడు, నేను బాగా రాశానండి, ఐఎమ్ హ్యాపీ, ఏ ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ వస్తుందని చెప్తాడు కూడా. మంచి ర్యాంకే వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కర్మఫల తృష్ణ లేకుండా కర్మ చేయటం, అసలు గీత యొక్క విప్లవాత్మకమైన సందేశం ఇదే. లోకంలో ఏమనుకుంటారంటే, లోకంలో రెండు రకాలు, అందరూ కర్మఫలాన్ని ముందు ఫిక్స్ చేసుకుని మనకి ఈ లాభం కలుగుతుంది, ఇంతటి ప్రయోజనం, ఇంతటి ఫలాన్ని మనం పొందుతాము అని నిర్ణయించుకుని అప్పుడు కర్మ చేస్తారు, అప్పుడే కర్మలో దిగుతారు, లేకపోతే అసలు కర్మలో దిగనే దిగరు. ఇది లోక స్వభావం. ఆ తర్వాత అటువంటి పరిస్థితిలో ధర్మ మార్గంలో ఈ పూజలు పురస్కారాలు చేసే సందర్భంలో కూడా ఆచార్యులు కొంతమంది కూడా ఏమని చెప్తారంటే, అంటే మీరు దేవాలయానికి వెళ్తే పురోహితుడు కావచ్చు, లేకపోతే ధర్మశాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గాడ్మెన్ ఉంటారు, ఎవరో మహాత్ములు వీళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏమని చెప్తారంటే, మీరు ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, అది చేస్తే ఆ ఫలం వస్తుంది అని ఎంతసేపు ఫలం గురించి చెప్తూ ఉంటారు. అంతేగాని కర్మ యొక్క మహిమని చెప్పరు. ఈ రుద్రాక్ష మంచిది, ఈ మహిమోపేతమైనది, చాలా పవిత్రమైనది, ఇది మెళ్ళో వేసుకుంటే నువ్వు పవిత్రంగా ఉంటావు అని చెప్పడు. అని చెప్తే ఆ రుద్రాక్ష ఎవడో కొండవు అని చెప్పడు. ఈ రుద్రాక్ష మహిమ ఎంతటిదంటే, ఇది మెళ్ళో వేసుకుంటే నీ బిజినెస్ బాగా పెరిగిపోతుందని చెప్తాడు. తులసి ఇప్పుడు ఇవన్నింటికీ నీకు వచ్చి ఫలాన్ని హైలైట్ చేసి చెప్తాడు. తర్వాత శ్రీచక్రం ఏదో ఒకటి అమ్ముతారు, ఈ శ్రీచక్రం మీ ఇంట్లో పెట్టేసుకుంటే మీకు సంపదలు వచ్చేస్తాయి, మీరు పూజ చేస్తే మీకు లాభాలు వచ్చేస్తాయి, మీకు ప్రమోషన్లు వచ్చేస్తాయి, మీరు ఏదైనా కోర్టు కేసులు ఫైట్ చేస్తుంటే వాటిల్లో మీరే నెగ్గేస్తారని చెప్తారు. అంతేగాని ఈ శ్రీచక్రం ఇది చాలా పవిత్రమైనది, ఇది ఇంట్లో ఉంటేనే అసలు శోభ, దానికి పూజ చేస్తేనే మీ జీవితం సార్థకం, అలాగే ఎవడు చెప్పడాలి. ఎంతసేపు ఫోకస్ అంతా ఫలం మీద ఉంటుంది. సో మీకు లౌకిక జీవనంలో ఫోకస్ దేని మీద ఉంది? ఫలం మీద ఉంది. ఆధ్యాత్మ జీవితంలోకి అంటే మతపరమైన జీవితంలోకి మీరు వస్తే దీంట్లో కూడా ఫోకస్ ఎంత ఫలం మీదే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తే మీకు ఈ లాభం కలుగుతుంది, ఆ లాభం కలిగి భక్తుల కోరికలు తీరిపోతాయి అంటాడు. ఆఖరికి దేవాలయాల్లో కూడా, మీకు దేవాలయాలు కూడా అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పోస్టర్స్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూస్తే కనపడుతుంది. సో యాదగిరిగుట్ట నృసింహస్వామి బ్రహ్మోత్సవములు జరుగును అని పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తారు. ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న భక్తుల మనస్సులలోని కోరికలన్నీ తీరును అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాస్తాడు. ఆ రకంగా అడ్వర్టైజ్ కూడా చేస్తాడు. మనోకామనాయే అంటాడు హిందీలో, మనోకామనాయ. మనోకామన అంటే మీ మనస్సులో కామన్ ఉంటే బస్ తీరిపోతుంది. సో లౌకిక జీవనము, ఆఖరికి ఆధ్యాత్మ జీవనం కూడా ఫలతృష్ణ ప్రధానంగా,
ఫలము వైపే ఎప్పుడూ చూస్తూ ఉండడాన్ని సమర్థిస్తూ ఉంటుంది. కానీ మీరు గీతలోకి వస్తే ఇది విప్లవాత్మకమైన సందేశం. గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ వాక్యం. అసలు ముందు గీత యొక్క స్పిరిట్ ఈ ఫలదృష్టికి విరుద్ధం అండి. ఫలం అనే మాట మీరు అన్నారంటే గీత యొక్క స్పిరిట్ చెడిపోయిందంటే. కర్మణ్యే వాధికారస్తే ఏవా అంటాడు, కర్మణి ఏవా అంటాడు. అంటే కర్మయందు మాత్రమే, ఆ మాత్రమే అని అన్నాడు అంటే అర్థం ఏంటండి, అంటే నీ ఫోకస్ నాకు ఎక్కడ ఉంటుందో తెలుసు అక్కడ పెట్టుకోవద్దు అని అర్థం దానికి ఆ మాత్రమే. మీరు మళ్ళీ ఊహకి తావు ఇవ్వకుండగా ఊహ చేసుకోమంటే సరిగ్గా ఊహిస్తారో ఊహించలేరో అని, మా ఫలేషు కదాచన కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్వా మనీషిణ. ఒక చోట త్యాగి అనే మాటకి ఆయన అర్థం ఏం చెప్తాడంటే, యోహి కర్మ ఫల త్యాగి సత్యాగీత్యభిధీయే. 18వ అధ్యాయంలో కర్మని త్యాగం చేసిన వాడు త్యాగి కాదు, కర్మ ఫలాన్ని త్యాగం చేసిన వాడు. కర్మని చేస్తూ కర్మ ఫలాన్ని ఎవడు త్యాగం చేస్తాడో వాడే త్యాగి అని ప్రశంసిస్తాడు. సరిగ్గా ఇక్కడ కూడా అనాశ్రిత కర్మఫలం. సాధారణంగా మీరు కర్మఫలాన్ని ఆశ్రయించుకొని, ఆశ్రయించడం అంటే ఏమిటి శంకలు అంటారు, ఆశ్రయించడం అంటే ఏమిటి అంటే కర్మఫలమునందు తృష్ణని పెట్టుకోవడమే ఆశ్రయించడం అనగా. యోహి కర్మఫలే తృష్ణ తృష్ణవాన్ స కర్మఫలం ఆశ్రితో భవతి. కర్మఫలాన్ని ఆశ్రయించి దాని మీద ఆధారపడ్డాడు అంటే మానసికంగా ఆధారపడ్డాడని, సైకలాజికల్గా ఆధారపడ్డాడు అని. కర్మఫలం మీద ఆధారపడ్డాడు అంటే అర్థం ఏంటి, ఆ కర్మఫలం నాకు రావాలి, ఆ కర్మఫలం నాకు రావాలి, ఆ కర్మఫలం నాకు రావాలి అంటే ఏమంటే కర్మఫలం వస్తుందా రాదా, కర్మఫలం ఎందుకు రాదండి, వస్తుంది. కర్మఫలం రాదని వీడు నష్టపోతాడని కాదు పాయింట్. మీ మనస్సు యొక్క ఫోకస్ కర్మఫలం మీద ఉందా లేదా, ఇది మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది మనస్సు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, కర్మఫలం కోసం మేము పనిచేస్తున్నాము అంటే నీ ఫోకస్ కర్మఫలం మీద ఉంది, తప్పే ఉంది, తప్పేం లేదు. కానీ నీకు ఉద్వేగం పెరిగిపోతుంది, మనస్సుకి విక్షేపం పెరిగిపోతుంది, ప్రస్తుతం చేస్తున్న కర్మ కొంతవరకు దెబ్బతింటుంది. ఆ కర్మ బాగుపడిందో దెబ్బతిందో అలాంటి పెట్టు, నువ్వు కర్మయోగానికి అర్హుడవు కావు, ఆ కారణంగా నువ్వు ధ్యానయోగానికి మోక్షానికి అర్హతను కోల్పోతావు, అంత నష్టం ఉన్నది. కాబట్టి కర్మఫలాన్ని నీవు దేవుడికి విదిలిపెట్టు, కొంత దేవుడికి విదిలిపెట్టాలండి. సాధారణంగా మనం దేన్ని విడిచిపెట్టాం, అది పెద్ద దోషం ఉంటుంది మనలో. మనం ఊరికే దేవుడు దేవుడు అని అంటూ ఉంటాం కానీ మనం దేన్ని విడిచిపెట్టాం. ఇప్పుడు చూడండి, అంచేతనే మనకి దేవుడికి ఉండే ఈ ఈక్వేషను అది ఎప్పుడూ అది అలాగే నీరు కారిపోతూ ఉంటుంది. ఎప్పుడూ అది దాంట్లో ఎక్కడా ఒక శోభ ఉండదు. ఎందుకంటే దేవుడు దేవుడు అంటూ ఉంటాడు తప్పిస్తే దేన్ని విదిలిపెట్టడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని కనుక అంటే ఇంకా నువ్వు సర్వాన్ని వదిలిపెట్టేసి ఇంక దేవుణ్ణి నమ్ముకోవాలి. అది శరణాగతి అవుతుంది. కానీ తన మన ధన తుజుకో సమర్పణ అని అంటాడు. ఏం సమర్పిస్తాడు, ఏమి సమర్పించు, తను సమర్పించడం, మనస్సు సమర్పించడం, ధనం అంటే రూపాయి డిబ్బీలో వేయడం అదే సమర్పణ అంటే ఊరికే అంటాడు, ఊరికే వొకాబులరీ ఉంటుంది. శరణాగతి దీక్ష అంటాడు. ఓకే, శరణాగతి దీక్ష ఎంతకాలం ఉండాలి మీరు చెప్పండి, శరణాగతి దీక్ష ఎంతకాలం ఉండాలి, జీవితం అంతా ఉండాలండి. శరణాగతి అంటే ఇంకా వీడు ఇంకా రిలాక్స్ అయిపోవడం, ఇంకా బేఫికర్. ఇప్పుడు మీకు చిన్న ఆఫీస్లో పని ఉందనుకోండి, ఆ పని చీఫ్ మినిస్టర్ గారు చేసి పెడతానని అన్నారనుకోండి, ఆయనకు అప్పచెప్పేశారు అనుకోండి, ఇంకా మీకు బేఫికర్. మీరు ఇంక దాని గురించి ఫికర్ చేసి పనే లేదు. అలా మనం ఊరికే దేవుడికి నేను అప్పచెప్పాను, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడిని నేను శరణ పెడుతున్నాను అని వీడు అంటాడే కానీ వీడు ఏమీ అప్పచెప్పడు, దేన్ని విడిచిపెట్టడు, అన్నీ అలా పట్టుకుని ఉంటాడు. ఊరికే దేవుడు దేవుడు అంటాడు. అంటే వీడి ప్లాన్ ఏమిటంటే ఆ దేవుడు కూడా మనకు అనుకూలంగా వచ్చేస్తే వాడిని కూడా లాగేసుకుని పొట్టలో వేసేసుకుందామనే కానీ. కాబట్టి అసలు త్యాగబుద్ధి ఉండదు, త్యాగం చేయాలి. సో న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఇకే అమృతత్వమా నశు. త్యాగం చేయాలి. తల్లి పిల్లవాడిని ప్రేమిస్తుందంటే ఆ ప్రేమకు అర్థం ఏమిటి, త్యాగం దానికి అర్థం, త్యాగమే అర్థం. ఇంకా దాంట్లో త్యాగం తప్ప ఇంకేదీ లేదు. భార్యని భర్త ప్రేమించాడు అంటే నువ్వేమో నాకు వంట వండి పెడుతూ ఉండు, భోగాలను సమర్పిస్తూ ఉండు, నా పిల్లల్ని సాకుతూ ఉండు, నాకు చెప్పిన నేను చెప్పినట్టుగా చేస్తూ ఉండు,
అప్పుడు నేను నిన్ను నీకు రక్షణిస్తూ ఉంటానంటే అది ప్రేమ అవుతుందా? అది అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అయింది కానీ ప్రేమే ఉంది. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, నువ్వు నాకేం చేసేవన్నది ముఖ్యం కాదు, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ, అది ప్రేమ అంటే. త్యాగభావన ప్రేమలో ఉంటుంది. భక్తి అంటే ఏమిటండి? ప్రేమకే భక్తిని పేరు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారద భక్తి సూత్రాల్లో భక్తికి అథ భక్తి వ్యాఖ్యాస్యామ, భక్తిని గురించి చెప్తామని మొదలుపెట్టి ఆయన భక్తి అంటే ప్రేమని పేరు. ఈశ్వరుని యందు ప్రేమ. ఓ వెంకటేశ్వర స్వామి, నేను నీ ఎడల భక్తి చేస్తూ, పూజ అంటే భక్తే కదండి మరి, నీకు నేను నీ ఎడల భక్తి చేస్తున్నాను. ఎందుకు భక్తి చేస్తున్నావయ్యా అంటే, నాకేమో బిజినెస్ పెంచు, నాకు ధనాన్ని పెంచు, నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అంటే. వీడి భక్తి కోరికల మీద ఉందా, దేవుడి మీద ఉందా? కోరికల మీద ఉంది. సపోజ్ మీరు నేను మాట చెప్తాను, భార్యతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీ నాన్నగారు నాకు కావలసినంత కట్నం ఇచ్చేశారు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి మీరు. ఆవిడ ఏమంటుంది? ఏమీ అనకపోవచ్చు, కానీ లోపల ఏమనుకుంటుంది, ఈ దౌర్భాగ్యుడు అనుకుంటుంది. దేవుడితోటి, ఓ దేవుడా, నువ్వు నా కోరికలు తీర్చేవు కాబట్టి నేను నీకు పూజ చేస్తున్నాను అంటే అలా లేదది, దానికి తగ్గ అలా లేదా మాట? దేవుడితోటి ఏమనాలి? ఓ దేవుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాయనా భక్త, ఎందుకోసం ప్రేమిస్తున్నావు అంటే, ఎందుకోసం ఏమిటి? నీకోసమే నిన్ను ప్రేమిస్తున్నాను. భార్యతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, నేను తెచ్చిన కట్నం కోసం నన్ను ప్రేమిస్తున్నారు కాదు, కట్నం జేబులో ఎలాగో పడింది అది వేరే సంగతి, నీకోసం నిన్ను ప్రేమిస్తున్నాను అని కనీసం మాట వరుసకైనా అనొద్దండి. మాట వరుసకైనా నీ కట్నం కోసం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చేసి పెట్టేటువంటి సేవ కోసం నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఇచ్చేటువంటి ఆనందం కోసం నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఆవిడ ఏమనుకుంటుంది? ఎంత దుఃఖపడుతుంది, మనస్సుకి ఎంత క్లేశం కలుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చే స్వామీజీ, మీరు పాఠం చెప్తున్నారు కాబట్టే మేము మీకు దండం పెడుతున్నామంటే నాకు ఎలా ఉంటుంది? దేవుడు పాపం మోగవాడు, ఏమి మాట్లాడదు కాబట్టి మనం ఎన్ని వేషాలు వేసినా నడిచిపోతున్నాయి, కానీ దేవుడు ఎంతైనా హర్ట్ అయిపోవాలి. వీసా ఇస్తున్నావు కాబట్టి నీకు దండం పెడుతున్నాను అని వీసా వెంకటేశ్వర స్వామి, సంపద ఇస్తున్నాం కాబట్టి నీకు పూజ చేస్తున్నాను అని లక్ష్మీదేవి, నాకు విఘ్నాలతో పొలగిస్తున్నావు కాబట్టే నీకు పూజ చేస్తున్నాను అని విఘ్నేశ్వరుడు. అంతేగాని, హే విఘ్నేశ్వర, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు నాకు ఏం చేసేవన్నది వేరే సంగతి, నువ్వు చేస్తే చేయి లేకపోతే లేదు నీ దయ, కానీ నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్ట దైవం నువ్వు అని అన్నవాడు వాడే యథార్థమైన భక్తుడు, అదే యథార్థమైన భక్తి. కాబట్టి భక్తి అయినా పూజ అయినా కర్మ అయినా ఇప్పుడు ప్రేమతో చేయాలి. ఇప్పుడు మిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఏమన్నా నాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే చేస్తానండి, ఎందుకంటే నేను కూడా మీ దగ్గర హెల్ప్ తీసుకునే అవసరం వస్తుంది, అప్పుడు మీరు నాకు ఉపయోగపడతారు, కాబట్టి ఈ హెల్ప్ నేను చేసేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదేమిట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు బాధ అనిపిస్తుంది. లేకపోతే చేస్తానండి, అప్పుడు మీరు నాకు హెల్ప్ చేశారు కదా, అందుకోసం చేస్తున్నాను అని అన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు బాధ అనిపిస్తుంది. అలా కాకుండా చేస్తానండి, వీఆర్ ఫ్రెండ్స్, ఐ విల్ డూ ఫర్ యూ అన్నారనుకోండి, ఎంత సంతోషిస్తాడు ఎదరవాడు. కాబట్టి మీరు ఫలాన్ని కనుక మధ్యలో ప్రవేశపెడితే వాతావరణం అంతా కలుషితం అయిపోతుందండో, ఫలాన్ని ప్రవేశపెట్టకూడదు. అంచేతనే పూజ అది చేసినప్పుడు దక్షిణ ఆఖరణిస్తారు, ఆరంభంలో దక్షిణ పెట్టరు. ఎందుకంటే మీరు ఆరంభంలో దక్షిణ పెట్టేశారనుకోండి, సత్యనారాయణ ప్రారంభంలోనే ఇదిగోనండి మీ దక్షిణ అని ఆయన ఎదురుకుండా పెట్టేశారనుకోండి, ఆయనకి పాపం తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకా పూజ అంతా కూడా నీరసంగా ఉంటుంది. కాబట్టి ఆకర్ణిస్తారు, దాని ప్రసంగం కూడా తీసుకురారు, ఆకర్ణిస్తారు. ఎందుకంటే అది వాతావరణాన్ని కలుషితం చేసే పరిస్థితి దానికి ఉంటుంది. అంచేతే శ్రీకృష్ణుడు చాలా గొప్ప సైకాలజీ అండి, కర్మఫలం వద్దయా, కర్మ చేయి. పెయింటింగ్ వేసేవాడిని ఈ పెయింటింగ్ ధర ఎంత పలుకుతుంది అనే మాట వద్దు, పెయింటింగ్లో నువ్వు నిమగ్నం అయిపోయి దాన్ని ఒక సమాధి కింద మార్చేసే. ఈ వంటలో వండి పెడుతున్నాం రోజును, వీళ్ళు మనకేం ఉపకరిస్తారో అని అలా వండి పెడతారా పిల్లలకి, వాళ్ళు ఏం ఉపకరించారు మానేరు, మన కర్తవ్యం కాబట్టి మనం చేస్తామంటే. గృహిణుల జీవితంలో అతి సహజంగా కర్మయోగం ఉంటుంది, కాబట్టి అదే దృష్టాంతం కింద చెప్తూ ఉంటాము. కాబట్టి కర్మయోగ జీవితాన్ని చెయ్యాలి. నిజానికి ఆ కర్మయోగి ఎవడైతే ఉన్నాడో వాడే సన్యాసి, వాడే యోగి అని స్తుతిస్తున్నారు. గృహస్థుని పట్టుకుని సన్యాసి అన్నారంటే అది స్తుతించినట్టు,
ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, బిజినెస్ చేస్తూ సేట్జీ ఏమన్నారంటే, ఈ సేట్జీ మాట వరుసకి బిజినెస్ చేస్తున్నాడే కానీ ఈయన ఎప్పుడు నిత్యము సంధ్యాది అనుష్ఠానము పూజ తర్వాత ధ్యానము అవి చేస్తారండి. ఈయన వేదవేత్త బ్రహ్మవేత్తే ఈయన అని అన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్ అని స్తుతించినట్టే ఏమన్నట్టు స్తుతించినట్టు. అదేవిధంగా వీడు గృహస్థేనండి, అయినా కూడా నిజానికి అవడానికి గృహస్థే అయినా సన్యాసియే అన్నారనుకోండి, అంటే అంటే కషాయం వేసుకున్నాడని భార్య పిల్లల్ని నిలిచిపెట్టాడని కాదు. సన్యాసికి ఏ ఉన్నత స్థానం మీకు సమాజంలో కనబడుతుందో ఈయన అంతకంటే ఏమీ తీసిపోడు అని స్తుతి. హనుమాన్ ప్రసాద్ పొద్దార్జీ అని మహాభక్తుడు ఒక ఆయన ఉండేవారు. సన్యాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి భాయీజీ అనేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే భాయీజీ ఎక్కడున్నారని వెతికి పట్టుకుని ఆయన్ని దర్శనం చేసి వచ్చేవారు. సన్యాసి దండం పెడితే ఒప్పుకునేవారు కదా ఆయన, సరే దండం అయితే పెట్టము మీతోటి, మిమ్మల్ని చూసి మీతో నాలుగు మాటలు మాట్లాడి మేము వెళ్తాము. ఎందుకంటే సన్యాసులకు కూడా స్ఫూర్తినిచ్చేంతటి పెద్ద కర్మయోగి ఆయన, భక్తుడు, గొప్ప భక్తి ప్రధానమైనటువంటి, భక్తి అన్నా కర్మయోగం అన్నా ఒకటే. సో కాబట్టి సన్యాసులు కూడా ఆయన నుంచి స్ఫూర్తిని పొందారంటే అవడానికి గృహస్థే ఆయన గొప్పవాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఏమండి ఆయన సన్యాసి అంటారా కాదంటారా? అయ్య బాబా, ఆయన సన్యాసి కాకపోవడం ఏంటండి, ఆయనే సన్యాసి కాకపోతే అసలు ఇంక ఈ లోకంలో ఎవరు సన్యాసులే కారు. కానీ చూడడానికి మరి ఆయన గృహస్థుడు, మీరు గమనించారు లేదు. ఆయన యోగి అవనంటారా కాదంటారా? అయ్య రామ, ఆయన యోగి కాకపోవడం ఏంటండి? ఆయన పోనీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఉత్తరకాశీ వెళ్ళాడా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు, ఏ హిమాలయాలకు వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. ఆ కలకత్తా నగరంలో ఒక చిన్న పేటలో ఎక్కడో ఉండిపోయాడు అంతే, అలా ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. కానీ ప్రపంచంలోని యోగులందరూ ఆయన్ని స్మరించి స్ఫూర్తిని పొందుతారు, ఎందుకంటే కర్మయోగం యొక్క మహిమట్టిది. సన్యాసీచ యోగీచ. ఒక ఆయన ఉన్నాడు గృహస్థాశ నిరగ్ని అంటే అగ్నిలోని విధులు పెట్టేసిన వాడిని నిరగ్ని అంటారు. అంటే సన్యాసాశ్రమం యొక్క ధర్మం ఏమిటంటే అగ్నితో సంబంధం ఉండదు. ఇంకా గృహస్థ వైదిక సంస్కృతిలో గృహస్థాశ్రమము అంటే అగ్ని సంబంధం ఉంటుంది, సన్యాసము అంటే అగ్ని సంబంధం ఉండదు. ఇది ఎలాగంటే ఈ రోజుల్లో ఉద్యోగం అంటే కంప్యూటర్ అన్నట్టు, చాలా మటుకు అలాగే ఉన్నాయి ఉద్యోగాలు. ఉద్యోగం చేస్తున్నారంటే ఏ ఉద్యోగం చేస్తున్నారని అంటే కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నారంటారు ఆ రకంగా. సో గృహస్థ అంటే అగ్ని సంబంధం ఉంటుంది. ఎలా ఉంటుంది అగ్ని సంబంధం? మీరు హోమం చేయాలనుకోండి, ఎక్కడ హోమం చేస్తారు? అగ్నిలో హోమం చేస్తారు. వంట వండుకోవాలంటే అగ్నితో వంట వండుకుంటారు. ఏమండి ఇప్పుడు సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసికి హోమం అది ఉండదు, అగ్ని సంబంధం ఉండదు. నిరగ్నిహి అన్నాడు కదా, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. సన్యాసికి నిరగ్నిహిని అన్వయించాలి, యోగికి అక్రియ అన్నది అన్వయించాలి. స సన్యాసి నా నిరగ్నిహి, సహ యోగి నా అక్రియ అని అది వాక్యాన్వయం. ఎందుకంటే వాస్తవమైన సన్యాసికి అగ్ని ఉండదు. సపోజ్ ఒక ఆయన ఉన్నాడు ఇంట్లో అగ్ని సంబంధంతో అగ్నిలో హోమవతి చేస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు? సన్యాసం తీసుకున్నాడు. తీసుకుని సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఏవో కర్మల్ని చేస్తూ ఉండడం, ఆ కర్మలని ఫలాపేక్షతో చేయటం, ఏదో యజ్ఞం మొదలెట్టడం. ఈ యజ్ఞంలో 500,000 వసూలైందన్న, 500,000 వసూలైంది యజ్ఞంలో, యజ్ఞంలో వసూలు అవుతుంది. భక్తులు వస్తారు, ఏవో దానాలు ధర్మాలు చేస్తారు. 500,000 ఒక ఆయన నాతో అన్నారు, 500,000 వసూలైందండి, 200,000 ఖర్చు అయింది పురోహితులకి, వాళ్ళకి సామాగ్రికి, దానికి 200,000 ఖర్చు అయింది, మనకి 5 రోజుల యజ్ఞం అయ్యేప్పటికీ మనకి 300,000 మిగులు అని ఆయన లెక్కేసుకున్నారు. ఇప్పుడు ఆయన సన్యాసి అంటారా లేకపోతే గృహస్థ అంటారా? అయ్యా రామ, గృహస్థుకు కూడా అది శోభనివ్వదు, అంతకంటే కూడా కనాకష్టం. వాస్తవానికి అగ్ని అయితే లేదు, ఆయన అగ్నిని విధులు పెట్టేశాడు. కానీ అగ్నిని విధులు పెట్టినా అగ్నియందు చేసే కర్మలు, ఆ కర్మల వల్ల లభించే ఫలం దాన్ని విదిలిపెట్టలేదు, అవి ఇంకా అలాగే పట్టుకుని ఉన్నాడు. కాబట్టి కేవలము అగ్నిని విదిలిపెట్టేసి, అగ్నిని విదిలిపెట్టేసాడంటే భార్యను కూడా విదిలిపెట్టేశాడు అని అర్థం, పుత్రులని సంతానాన్ని విదిలిపెట్టేశాడు, పితృకర్మల్ని విదిలిపెట్టేశాడు, దేవకర్మల్ని విదిలిపెట్టేశాడు, అన్ని కర్మల్ని విదిలిపెట్టేశాడు. ఇప్పుడు అగ్ని సంబంధం ఏం లేదు, కానీ మనస్సులో అన్ని ఫలాకాంక్షలే పెట్టుకు కూర్చున్నాడు.
ధనం మీద వ్యామోహంతో ఉన్నాడు, ధన సంపాదనలోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన్ని సన్యాసి అనొచ్చా? అగ్నులు లేవు, టెక్నికల్లీ అగ్నులు అయితే లేవు. టెక్నికల్గా స్పీకింగ్ ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో చిత్రమైన పరిస్థితి ఉంటుంది, మీరు గమనించగల. గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఉంటుంది, అక్కడ సివిల్ వర్కర్స్ ఉంటారు. ఫ్యాక్టరీలో ఎంప్లాయిడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు అవి తీసుకుంటూ ఉంటారు, చక్కగా డిఏలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ పుచ్చుకుంటారు సివిల్ వర్కర్స్. తర్వాత కాంట్రాక్ట్ సివిల్ లేబర్ ఉంటారు, వాళ్ళకి ఆ రోజు జీతం ఇచ్చి కాంట్రాక్ట్ పని మీద చేయించుకుంటారు. ఫ్యాక్టరీలో సివిల్ వర్క్ అంతా ఈ కాంట్రాక్ట్ సివిల్ వాళ్ళే చేస్తారు. ఈ రెగ్యులర్గా ఎంప్లాయిడ్ సివిల్ వర్కర్స్ వీళ్ళు ఎక్కడో కూర్చొని నిద్రపోతూ ఉంటారు, ఏ పని చేయరు వీళ్ళు. ఈ పరిస్థితి మీకు అర్థమైందా? ఏదో చిన్న దృష్టాంతం. ఇప్పుడు దీంట్లో టెక్నికల్లీ సివిల్ వర్కర్ ఎవడండి? వాడు ఎంప్లాయర్, ఎంప్లాయిడే, వాడే టెక్నికల్గా, వాడే సివిల్ వర్కర్. ఈ కాంట్రాక్ట్ సివిల్ వర్కర్కి వీడికి టైటిలు, జీతము, మస్టర్డ్ రోల్స్లో వాడి పేరు ఏమి ఉండవు. కానీ వర్క్ చేసేది ఎవడు? వాడే. కాబట్టి ఏమండి, ఇక్కడ మీ దగ్గర సివిల్ వర్కర్ ఎవరంటే ఎవరిని చూపిస్తారు? ఈ టెక్నిక్ ఈ వీడి రోల్స్లో ఉంది జీతం తీసుకునేవాడిని చూపిస్తారా, ఆ కాంట్రాక్ట్ వర్కర్ని చూపిస్తారా? కాంట్రాక్ట్ వర్కర్ని చూపించాలి న్యాయంగా, వాడే వర్క్ చేసింది వాడే. ఆ రకంగా ఈయన గృహస్థు నిరగ్ని అయితే కాదు, అగ్ని సంబంధం వదిలిపెట్టలేదు, భార్యాపిల్లలతోటే ఉంటున్నాడు, కానీ కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తున్నాడు. ఇతనేనండి నిజమైన సన్యాసి. ఇంకొక ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, కాషాయం ధరించి ధనాన్ని సంపాదించడమే పనిగా పెట్టుకుని భిక్షకు వెళ్తే 100 రూపాయలు, పూజ చేస్తే 1000 రూపాయలు అంటూ ధనాల్ని పోగేసుకుంటూ ఉన్నాడు. నిజానికి వేషమైతే సన్యాస వేషమే ఉంది, కానీ కర్మఫల తృష్ణ అనేది ఇంకా కొనసాగుతోంది. ఆయన కాదు సన్యాసి, ఈయనే సన్యాసి. సో సన్యాసి నా నిరగ్ని. ఇక ఇంకొక ఆయన ఉన్నారు, యోగము నేను యోగిని అంటాడు. యోగి అంటే ఏవో 4 ఆసనాలు వేసుకుని తర్వాత కొంచెం, ఇప్పుడు పొట్ట లావుగా ఉందనుకోండి, కొంచెం ఒళ్ళు లావుగా ఉందనుకోండి, ఒబేసిటీ అంటారు. యోగా వేసుకుని యోగాసనాలు వేసినట్లయితే మీకు ఒబేసిటీ తగ్గిపోతుంది అని యోగా హెల్త్ సెంటర్ని బోర్డు పెడితే మన వాళ్ళు వెళ్ళి యోగా నేర్చుకుని వస్తారు. వాళ్ళు కాదు యోగులు అంటే, యోగా ఈజ్ ఓకే, వాళ్ళు ఏదో యోగం అంటే యోగా ఆసనాలు కాదు, యోగం అంటే యోగశ్చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే మీ మనస్సు మీద మీకు పూర్తి కంట్రోల్ ఉంటే దాన్ని యోగము అంటారు. ఆసనం దాంట్లో ఫస్ట్ స్టెప్, ఎప్పుడు కూడా మన వాళ్ళు ఫస్ట్ స్టెప్నే అంతా అన్నట్టుగా ఉంటారు. మెట్లు చూపించి భవనం చూపించమే అంటే మెట్లు చూపించినట్టు, మెట్లు మంచి ఫస్ట్ క్లాస్ మార్బుల్ స్టెప్స్ చూపించి ఇదేనండి భవనం అంటే అది ఎలా కుదురుతుంది. యోగం అంటే ఏమిటి? ఆసనం చూపించి ఇది యోగం అంటే అలా కుదరదు. యోగము, తర్వాత ప్రాణాయామం ఉంది, ప్రత్యాహారం ఉంది, ధారణ ఉంది, అప్పుడు ధ్యానం, అక్కడ వస్తుంది యోగం. ఎక్కడో పైన ఉంది యోగం. కాబట్టి యోగము అంటే మనస్సు యొక్క ఏకాగ్రత గలవాడే యోగి. ఇప్పుడు యోగులంటే పెద్ద పెద్ద గడ్డాలు అవి పెంచుకుని ఉంటారు, హిమాలయాల్లో ఉంటారు, తపస్సులు చేస్తారు, వాళ్ళు యోగులు అని అని లోకంలో ఒక దృష్టి. కానీ నిత్యకర్మానుష్ఠానం మాత్రమే ఆచరిస్తూ ఆ విధంగా కర్మ విక్షేపాన్ని జయించేసి, అంటే కామ్యకర్మల్ని వాటిని వదిలిపెట్టేటంటే కర్మ విక్షేపాన్ని జయించేయడం అర్థం. కర్మఫలమందు తృష్ణని త్యాగం చేయటం ద్వారా చిత్త విక్షేపాన్ని మరింత గొప్పగా జయించి మనస్సును ఏకాగ్రం చేసుకుని రోజు పొద్దున్న సాయంకాలం విడవకుండా 15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేస్తూ చాలా పవిత్రమైన జీవితం గడుపుతూ భార్యాపిల్లలతో ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు యథార్థమైన యోగి ఎవరండి? ఇతనే. నా అక్రియ అంటే ఉద్యోగం లేదు, అన్ని పనులు మానేసి కేవలం పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మేము ప్రాణాయామం చేస్తాం, యోగాభ్యాసాలు చేస్తాం, హిమాలయాల్లో ఉంటాం, ఏ పనులు చేయము అన్నవాడు యోగ అయిపోతాడా? అంత మాత్రం చేత యోగ అయిపోతాడా? అవడు. అతడు కూడా ఏకాగ్రత ఉంటే యోగ అవుతాడు, అంతేకాని పనులు మానేసినంత మాత్రాన యోగ అయిపోడు. ఒకతను ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, హఠాత్తుగా ఉద్యోగం మానేసాడు. ఏమై ఉద్యోగం మానేసేటి అంటే, ఈ పైన ఇంకా నేను ధార్మిక సేవ చేయాలనుకుంటున్నాను, ధార్మిక సేవ చేయడానికి ఉద్యోగం మానేయడం ఎందుకు? వేదాంతం చదవాలనుకుంటున్నాను, దానికోసం ఉద్యోగం మానేయడం ఎందుకు? నీకు ఎవడు చెప్పాడు వేదాంతం చదవాలంటే ఉద్యోగం మానేయాలా? ఉద్యోగం ఎప్పుడు మానేయాలి? నేను ఇంకా గృహస్థ జీవితంతో నాకు సంబంధం లేదని, అదొక విశిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగం మానేయడం అనేది ఉంటుంది, కానీ చదువుకోవడానికి ఉద్యోగం మానేయమని ఎవడు చెప్పాడు?
ఇంతకీ ఉద్యోగం మానేసాడే కానీ ఇదేమీ సాగదు. ఒక ఫ్యాన్సీ కింద ఉంటుంది పాపం, అమాయకంగా ఒక ఫ్యాన్సీ కింద ఉంటుంది. మనం ఉద్యోగం మానేసేస్తే 24 గంటలు అలా వేదాంతాన్ని చదివేయచ్చు, యోగా చేసేయచ్చు, తపస్సు చేసేయచ్చు అని ఒక ఫ్యాన్సీతోటి వస్తారు. తీరా వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు అంతకుముందు కంటే ఎక్కువ ఏం చేయలేకపోతున్నారు. నిజానికి వ్యవస్థితంగా గృహంలో ఉంటూ అందరికీ సేవ చేస్తూ అందరితో ప్రేమగా ఉంటూ ఉదయం సాయంకాలం ధ్యానం చేసుకుంటూ నిత్యకర్మానుష్ఠానం చేస్తూ పవిత్రమైన జీవితం కలిపి వాడికి ఉన్న ఏకాగ్రత పెద్ద ఆశ్రమాలు కట్టేసి అక్కడ కూర్చుని వీళ్ళందరినీ పోగేసి వీళ్ళందరితోటి తంటాలు పడుతూ వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే వాళ్ళని కమాండ్ చేస్తూ, ఇప్పుడు మీరు డబ్బు పోగేశారనుకోండి, డబ్బు పోగేస్తే ఆ డబ్బుని పరిరక్షించాలి. ఇప్పుడు నేను చందాలు వసూలు చేసి 10 లక్షలు పట్టుకొచ్చి 10 లక్షలు పట్టుకురావడం పెద్ద సమస్య కాదు. 10 లక్షలు ఓ మాట అంటే వస్తుంది, 10 లక్షలు 10 లక్షలు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాను ఈ 10 లక్షలు? ఏదో చేయాలి, దాన్ని భద్రం చేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, ప్రాపర్గా ఖర్చు పెట్టాలి. నేనే వెళ్ళి ఖర్చు పెట్టలేను కదా, అన్ని ఖర్చులు నేను పెట్టలేను కదా, ఎవరి చేతనో పెట్టించాలి. దానికోసం ఓ మనిషిని ఎంప్లాయ్ చేయాలి, వాడు సరిగ్గా చేస్తున్నాడో లేదో అని వాడి మీద కాపలా ఉండాలి. ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకున్నారనుకోండి కారుకి, డ్రైవర్ని పెట్టుకుంటే ఏమైపోయింది, వాడి మీద కాపలా కాస్తూ ఉండాలి కదా. వాడు కారు సరిగ్గా చూస్తున్నాడా లేదా, టైర్లు అమ్మేస్తున్నాడా, కాపలా కాస్తూ ఉండాలి. కాబట్టి నేను కూడా ఏం చేయాలి, 10 లక్షలు పోగేసి ఒక క్లర్క్నో ఒక లేకపోతే ఒక ఆశ్రమం మేనేజర్నో పెట్టుకుని వాడి మీద కాపలా కాస్తూ వాడు సరిగ్గా చేస్తున్నాడా లేదో పరీక్షించుకుంటూ కూర్చోవాలి. ఇంక ధ్యానం ఎప్పుడు చేస్తాను నేను? కాబట్టి క్రియలు మానేసినంత మాత్రాన ఎవడు యోగి అయిపోడు. కర్మ ఫలత్యాగం ఎవడు చేస్తాడో వాడే యథార్థమైన యోగి. పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసి విడ్డూరములైన ఆసనాలు వేసేసి యోగి అయిపోడు. సపోజ్ ఈ చెయ్యి ఇలా పెట్టి ఈ చెయ్యి ఇలా పెట్టి రెండు చేతులు పట్టుకుంటే వాడు యోగి అవుతాడు అంటే మీరు ఎవళ్ళు యోగులు కారు, నేను అసలే ముందే కాను, నాకు ముందే చేయనిప్పెడుతూ అలాంటి యోగాసనం ఒకటి ఉంది, అందుకోసం చెప్పాను నేను. కాబట్టి అలాంటి యోగాసనం చేపెట్టే మీరు పద్మాసనం వేసి ఈ చేతితో ఈ బొటన వేలు ఈ చేతితో ఈ బొటన వేలు పట్టుకుంటే యోగి అవుతావంటే హైదరాబాద్లో క్వాలిఫై అయ్యే వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవళ్ళు యోగులే కారు అసలు. కాబట్టి అలా కాదు, అది కాదు యోగ అంటే, కర్మఫల త్యాగమే త్యాగం. కాబట్టి త్యాగం అండి, త్యాగమే యోగము. ఆయన దాంట్లో గీతామగంధంలో రాశారు, గీతాన్ని తిరగేస్తే ఏమొస్తుంది, త్యాగేరు వస్తుంది. కాబట్టి సో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్ న చాక్షియః. మంచిది. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవా నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షమును పొందుట అనేది ఒక పురుషార్థం. మానవుడు తన జీవితంలో సంపాదించుకోదగిన గోల్, లక్ష్యం, దాన్ని పురుషార్థము అని అంటారు. పురుషార్థములు ఎన్ని అంటే 3 + 1, 4 అవుతుంది. కానీ 4 కలిసి ఉండవు, 4లో 3 ఒక స్థాయికి చెంది ఉంటాయి, ఇంకొకటి ఇంకో స్థాయికి చెంది ఉంటుంది. 3 ఏమిటంటే ధర్మ, అర్థ, కామం, వాటి స్థాయి వేరు, దాన్ని సంసారము అని అంటారు. ధర్మ, అర్థ, కామము. గీత ఉపనిషత్తులు మొదలైన వేదాంత గ్రంథాల్లో ధర్మార్థ కామాలు లక్ష్యం కాదు. సో ఇక్కడ కేవలము మోక్షమే జీవిత లక్ష్యంగా స్వీకరించి ఈ శాస్త్రం ప్రవర్తిల్లుతుంది. వేదాంత శాస్త్రం అంటే అలాగే ఉంది. ఇప్పుడు ధర్మార్థ కామములు టాపిక్ ఎక్కడ ఉంటాయి, ధర్మశాస్త్రాల్లో ఉంటాయి. మనకి ఏమైనా కోరికలు కొన్ని ఉన్నాయనుకోండి, ఆ కోరికలని న్యాయబద్ధంగా తీర్చుకోవటం ఎలాగా అంటే ధర్మశాస్త్రాల్లో చెప్తారు, మీరు ఈ పూజలు ఇవి చేసుకుంటే మీకు ఈ కామనలు తీరుతాయి అని చెప్తారు. ధనాన్ని సంపాదించడం ఎలాగా, ఇగో ధర్మబద్ధంగా మీరు ధనాన్ని పోగేసుకోవాలి అని చెప్తారు. స్వర్గాది లోకాలని పొందాలంటే దేహత్యాగం తర్వాత మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్తారు. ఇవి ధర్మ, అర్థ, కామనలు. ఈ మూడింటిని చెప్పేది వేదాంత శాస్త్రం కాదు. ఇక్కడ మనిషి జీవించి ఉండగా మోక్షాన్ని పొందవలను, జీవన్ముక్తుడు కావలను, ఇది గీతాశాస్త్రం యొక్క లక్ష్యం.
ఈ మాట నేను గీత మొదలెట్టిన రోజున ఫస్ట్ రోజున చెప్పాల్సిందే, ఆ రోజు మొదట్లో చెప్తున్నాను. అంటే అప్పుడు చెప్పుకుంటాం, చాలాసార్లు చెప్పుకుంటాం, అయినా ఇంకోసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మోక్షము జీవన్ముక్తి లక్ష్యం అన్నప్పుడు దానికోసం అవలంబించే ఉపాయములు రెండు. ఉపాయానికి యోగము అని పేరు. ఒకటి ప్రవృత్తి ఉపాయము, రెండు నివృత్తి ఉపాయం. ప్రవృత్తి అంటే మీరు బయటకు వచ్చి సంసారంలోకి సమాజంలోకి ప్రవేశించి కర్మని చేస్తారు, దాన్ని ప్రవృత్తి అనే ఉపాయం. అయితే ప్రవృత్తి మాత్రం ఉపాయం అయిపోదు, ఆ ప్రవృత్తిని మీరు ఉపాయంగా తీర్చిదిద్దాలి, దాన్నే కర్మయోగము అని అంటారు. యోగము అంటే జీవునకు ఈశ్వరునితో సంబంధాన్ని కలిపి దాన్ని యోగము అని అంటారు. మన జీవితంలో మనం ఈశ్వరునికి దూరమై సంసారమునకు దగ్గరగా, సంసారమునందు ఆసక్తి కలవారమై జీవిస్తూ ఉంటాము. మనం కర్మ చేసామంటే అది ఆ కర్మ మనల్ని సంసారంలోకి తీసుకువెళ్ళి కర్మను చేస్తాము. అలా కాకుండా ఆ కర్మని మనల్ని ఈశ్వరుడికి వైపుకి నడిపించేదిగా చేస్తే దాన్ని కర్మయోగము అని అంటారు. కాబట్టి ప్రవృత్తి ద్వారా ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నానికి కర్మయోగము అని పేరు. నివృత్తి అంటే, నివృత్తి అంటే ఉపసంహారం, విత్డ్రాయల్. అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏమీ చేయడు, దాన్ని నివృత్తి అంటారు. అయితే రిటైర్ అయిన వాడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అది లోకంలో అలా ఉంటుంది. కానీ ఇక్కడ నివృత్తి అంటే కర్మలను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది, దాని పేరే సన్యాసము అని అంటారు. సో ఇప్పుడు ఈ సన్యాసాన్ని ఎందుకు వీడు స్వీకరిస్తాడు? సన్యాసము అంటే విడిచిపెట్టుట. దేన్ని విడిచిపెడతాడు సన్యాసం అంటే? చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళం బిడ్డలను వదిలిపెడతారనుకుంటారు, అలా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా వాడు విడిచిపెట్టేది కర్మని విడిచిపెడతాడు. అంతకుముందు అగ్నిహోత్రము హోమాలు ఇవి చేసేవాడు, ఇప్పుడు చేయడు. అంతకుముందు భార్యతో కలిసి సంసారం చేస్తూ సంతానాన్ని కనేవాడు, ఇప్పుడు ఇంకా సంబంధం ఉండదు. అంతకుముందు ధనాన్ని సంపాదించేవాడు, ఇప్పుడు ధన సంపాదన అనే అంటే ఉద్యోగం చేసి ధనాన్ని సంపాదించటం అనే పద్ధతి ఉండేది, ఇప్పుడు అది ఉండదు. సో ఈ విధంగా ఒక గృహస్థుగా ఉండి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ విడిచిపెట్టేస్తాడు, దాని పేరు సన్యాసం. ఇప్పుడు మనిషి కర్మయోగాన్ని ఎందుకు అనుష్ఠిస్తాడు? ఈశ్వరుణ్ణి పొందుట కొరకు. సన్యాసం ఎందుకు చేస్తాడు? అది ఈశ్వరుణ్ణి పొందుట కొరకే. చిత్రం ఏంటంటే కర్మయోగము అంటే ప్రవృత్తి, యాక్షన్. సన్యాసము అంటే నివృత్తి. సో ప్రవృత్తి ఈశ్వరుణ్ణి చేరటం కొరకే, నివృత్తి ఈశ్వరుణ్ణి చేరటం కొరకే. కాబట్టి చూడ్డానికి ప్రవృత్తి నివృత్తి అనే రెండింటినీ చూసినప్పుడు అవి రెండూ పరస్పరము విరుద్ధములా అన్నట్లుగా భాషిస్తాయి. ఇది నా భాష అర్థమవుతుందండి, కొంచెం సంస్కృత ప్రధానమైన భాష, పర్వాలేదు మీకు అలవాటైందే. సో ప్రవృత్తి నివృత్తి అన్నవి భిన్నములుగా భాషిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి, మీరు ప్రజలకి సేవ చేయటం కోసం, ఒక సేవాకార్యం కోసం మీరు రోడ్డు మీదకి వెళ్ళి పని చేస్తున్నారనుకోండి, దాన్ని ప్రవృత్తి అంటారు. దానివలన మీరు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, అది కర్మయోగం. నివృత్తి అంటే మీరు అన్ని పనులు మానేసి ఆ ఇంట్లో కూడా ఏ పని చేయకుండా తలుపులు వేసేసుకుని చీకటి దీపం అర్పేసి ముక్కు మూసుకుని కూర్చుని జపం చేసుకుంటున్నారనుకోండి, ధ్యానం చేసుకుంటున్నారనుకోండి, దాన్ని నివృత్తి అంటారు. ఇప్పుడు మనిషి లోకంలో ప్రజాక్షేమం కోసం నిష్కామంగా కర్మలను దేనికోసం ఆచరిస్తాడు? ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి. తలుపులు వేసేసుకుని అన్ని పనులు మానేసి ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఎందుకు కూర్చుంటాడు? మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే. రెండు యోగములే కాబట్టి ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి చూడండి. ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి, కానీ రెండింటి లక్ష్యం ఒకటే. అదే అంటున్నాడు ఆయన, యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. హే అర్జున, చూడ్డానికైతే ఈ సన్యాసము యోగము, యోగము అంటే కర్మయోగము, సన్యాసము అంటే జ్ఞానయోగము. ఇంకా కరెక్ట్ పదాలు చెప్పాలంటే సన్యాసము అంటే నివృత్తి, యోగము అంటే కర్మ లేక ప్రవృత్తి. ఈ రెండూ కూడా పరస్పర విరుద్ధములుగా ఉన్నట్లు కనపడతాయి. ఆ పరస్పర విరుద్ధాలుగా ఉన్నట్లు కనపడ్డా వాస్తవంలో ఆ రెండింటి యొక్క లక్ష్యం ఒకటే.
ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక అతను ఇంటి దగ్గర కూర్చుని జాగ్రత్తగా ట్యాబ్లెట్లు అవి కొనుక్కుని తెప్పించుకుని ఆ ట్యాబ్లెట్లని వేసుకుంటున్నాడు. కరెక్ట్గా వేసుకునే టైంకి శ్రద్ధగా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఇంకొక అతను ట్యాబ్లెట్లు లేదు ఏం లేదు, హనుమాన్ వ్యాయామశాలకి అలాంటి వ్యాయామశాలలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసే పనులు పరస్పర విరుద్ధములుగా భాషిస్తాయి. ఒకడు మందు వేసుకుంటూ ఇంటి దగ్గర కామ్గా కూర్చున్నాడు, ఇంకొకడేమో మందు వేసుకోకుండా వీధిలోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే, అదేమిటంటే ఆరోగ్యము అన్నది లక్ష్యం ఒకటే. అలాగే గృహస్థిగా ఉండి కర్మయోగానుష్ఠానాన్ని ఒకటి చేస్తున్నాడు ఒకడు, ఇంకొకడు సన్యాసం చేసేసి నివృత్తి ప్రధానంగా ఇంకొకడు జ్ఞానయోగనిష్ఠుడై ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నారు అని అనుకుంటారేమో, అలా అనుకోకండి. వీళ్ళిద్దరూ కూడా ఒకే మార్గంలో ఉన్నారు. అల్టిమేట్గా వీళ్ళు చేరేది ఒక్కటే, యం సన్యాసం ఇది ప్రాహు. దేనినైతే పెద్దలు సన్యాసము అని అంటారో, హే పాండవ ఓ అర్జున, యోగం తం విద్ధి, అది యోగమే అని తెలుసుకో. సన్యాసం యోగం ఎలా అయింది అంటే దాని అర్థం ఏంటంటే దానికి దీనికి కొన్ని సమానమైన లక్షణాలు ఉన్నాయని అభిప్రాయం. ఇది అదే అదే ఇదేనే కాదు అభిప్రాయం, రెండింటి యొక్క లక్ష్యం ఒకటే. సో ఇటు సన్యాసంతో ధ్యాన యోగాన్ని అనుష్ఠించిన వాడికి లభించేది మోక్షమే, అటు ప్రవృత్తి మార్గంలో కర్మయోగానుష్ఠానాన్ని చేసేవాడికి లభించేది కూడా మార్గమే. ఓకే, ఇది ఒక అంటే మీరు కామన్ పాయింట్స్ పట్టుకోవాలి. అది ఇదే ఇది అదే అన్నప్పుడు కామన్ పాయింట్స్ పట్టుకోవాలి. ఒక కామన్ పాయింట్ మీకు చెప్పాను, అది తెలిసింది కదండి. ఆ కామన్ పాయింట్ ఇంకోటి చెప్తా గమనించండి. సన్యాసం అంటే ఏం చేస్తాడు? సన్యాసం అంటే ఏదో విడిచిపెడతాడు, ఏదో కొంత విడిచిపెట్టాలి. ఏమీ విడిచిపెట్టకుండా సన్యాసం అనకూడదు, దాని పేరే సన్యాసం అయ్యా. సో ఊరికే కషాయం కట్టేసుకుని ఇంట్లో ఉంటూ బాధ్యతతోటి పిల్లలతోటి అందరితోటి మామూలుగానే బావులతోటి బావమృతులతోటి మేనర్లు అందరితోటి వ్యవహారం నడిపించుకుంటూ ఆ డబ్బు కూడా సంపాదించుకుంటూ బిజినెస్ అప్పుడప్పుడు కొట్లో కూర్చుని బిజినెస్ కూడా చేసేస్తూ తర్వాత ఏమో పెళ్ళిళ్ళకి వాటికి అటెండ్ అయిపోయి పార్టీలకి అటెండ్ అయిపోతూ ధనాన్ని కూడా ఉద్యోగం చేసి సంపాదించేస్తూ ఉంటే వేషం మాత్రం కాషాయం వేసేసి నేను సన్యాసిని అంటూ ఉంటే అది పద్ధతిగా ఉండదు కదా. సన్యాసి అంటే తోడా బహు చూడనా పడతా, దాని పేరు సన్యాసం. సో విధులు పెట్టేశాడు, విధులు పెట్టడం సన్యాస శబ్దానికి అర్థం విడిచిపెట్టడం. సో ఓకే, సన్యాసంలో విడిచిపెట్టడం ఉన్నది, యోగంలో ఏముంది విడిచిపెట్టడం? ఉంది, యోగంలో ఉంది విడిచిపెట్టడం. చాలా విడిచిపెట్టాలి, అదే సామాన్యమైన విషయం కాదు, విడిచిపెట్టాలి. ఏమిటి విడిచిపెట్టాలి? ఉదాహరణకి యోగం అంటే కర్మయోగం కదా, కర్మను చేసేప్పుడు కర్మఫలమునందు తృష్ణ ఉంటుంది, అది విడిచిపెట్టాలి. కర్మఫల తృష్ణను విడిచిపెట్టాలి. మీకు లోకంలో కర్మాన్ని చేసేప్పుడు కర్మఫల తృష్ణను విడిచిపెట్టాలి అంటే అందరూ నవ్వుతారు, ఏమిటంటే అలా ఎక్కడ ఉంటుందని. ఒక ఆయన నన్ను అడిగారు, చూడండి కర్మఫలాన్ని విడిచిపెట్టాలని మీరు చెప్తున్నారు అంటే నేను నేను చెప్పట్లేదు, టేక్ నా మీద అలాంటి నిందారోపణలు చేయదు, నేను చెప్తున్నానా? ఎస్తు కర్మఫల త్యాగి సత్యాగి త్యభిధీయతే అని నేను చెప్పానా శ్రీకృష్ణుడు చెప్పాడా? శ్రీకృష్ణుడు చెప్పాడు. నేనే పాపం ఎరగను, నేను ఉంటే శ్రీకృష్ణుడు చెప్పిద్దని అంటున్నా, నీకు నచ్చదంటే నేను మానేస్తా కూడా అంటున్నావు. ఎనీవే ఓకే, పోలేండి, శ్రీకృష్ణుడే చెప్పాడు కర్మఫలాన్ని వదిలిపెట్టేయమన్నారు. కర్మఫలాన్ని వదిలిపెట్టేస్తే ఓ బేకార్ కా కామ్ క్యూం కర్ణా అని దానికి దృష్టాంతం చెప్పాడు. ఇప్పుడు కట్టె తీసుకుని నీళ్లుంటే చూడండి, చెరువుకు వెళ్ళి ఆ నీళ్ల మీద ఇలా కొడుతూ ఉన్నాడు, కొడుతుంటే ఏ